కాలము భగవంతుని యొక్క స్వరూపం ఈ సృష్టిలో అత్యంత బలమైనది ఏది అంటే కాలమే కాలమునకు సమస్త జీవరాశి వశపడవలసినది కాలమునకు లొంగకుండా బ్రతకగలిగినది ఈ సృష్టిలో ఏదీ లేదు అందుకే శ్రీరామాయణంలో కాలం గురించి చెప్తూ మాన్యా గురునీతస్యా లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దొరతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి కాలోహి దురతిక్రమ కాలమును దాటడం అనేటటువంటిది కాలాన్ని తనకి వశం చేసుకోవడం అనేటటువంటిది కాలము కదలకుండా చెయ్యగలిగినటువంటి స్థితి లోకంలో ఎవరికీ ఉండదు ఎక్కడో సతీ అనసూయ లాంటి వాళ్ళు కోట్లకి కోట్లలో ఒక్కరు ఉండవచ్చుగాక కానీ సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలమునకు వశపడవలసినదే కాలమునందు పుడతారు కాలమునందు పెరుగుతారు కాలమునందే శరీరాన్ని విడిచిపెట్టేస్తారు అందరూ కాలమునకు వశపడి ఉంటారు కానీ ఎవరు భగవంతుడిచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి శరీరంతో ఉండగలిగినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడుగా నిలబడిపోతాడు ఆయనకి కీర్తియే శరీరం అవుతుంది ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందిని ప్రోత్సాహపరచగలిగినటువంటి వాడై ఆదర్శనీయుడై ఎంతోమందికి ప్రేరణ ఇవ్వగలిగినటువంటి జీవన విధానము కలిగినటువంటి వాడై జీవితంలో నిలబడిపోతాడు అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడినది ఏది అంటే కాలము యొక్క విలువని గుర్తించడం ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎవడు కాలము యొక్క విలువని గుర్తించలేడో ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేడో వాడు కాలగర్భమునందు కలిసిపోతాడు ఆ జీవితం ఏ విధంగానూ ఉపయోగకరం కాదు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాదు ఎవరిని ఉద్ధరించడానికి పనికిరాదు అలా కాకుండా అసలు కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి అందుకే ఋషులు కాలానికి అంత విలువనిచ్చి కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేశారు సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు మళ్ళీ సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండుగా విడదీశారు దక్షిణాయనం అంతా భగవంతుణ్ణి ఉపాసన చెయ్యవలసిన కాలము అని నిర్ణయం చేశారు మళ్ళీ దాన్ని ఒక నెలగా విభాగం చేశారు మళ్ళీ ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని విభాగం చేశారు మళ్ళీ ఆ పక్షంలో ఒక రోజుని తిథి అని నిర్ణయం చేశారు మళ్ళీ ఆ తిథిని పగలు రాత్రి అని విభాగం చేశారు ఎన్ని విభాగాలు చేసినా దాని యొక్క ప్రయోజనం ఏమి అంటే ఆ కాలాన్ని ఎన్ని రకాలుగా నువ్వు గుర్తించగలవో కాలము యొక్క వైభవాన్ని ఎంత బాగా గుర్తించగలవో దానిచేత మనిషి సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతాడు అందుకే కేవలంగా కార్యాన్ని చేయడం గొప్ప కాదు కాలమునందు ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేసిన వాడెవరో వాడే పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు శ్రీరామాయణంలో ఒక మాట అంటారు కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ సత్పురుషులైనటువంటి వాళ్ళు కోపానికి వశులు కారు కానీ వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు ఎవరిని చూస్తే కోపం వస్తుంది అంటే కర్తవ్యం అకృతం కార్యం పని చెయ్యడం గొప్ప కాదు ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఆ పని అప్పుడు చేసిన వాడెవరో వాడు ధన్యుడు అలా కాకుండా ఒకప్పుడు చెయ్యవలసిన పనిని వేరొకప్పుడు చేసినటువంటి వాడు అంటే కాలమునందు విలంబము ఆలస్యం చేసేటటువంటి వాడెవరో సమయానికి చెయ్యని వాడెవరో వాణ్ణి చూస్తే సత్పురుషులకు కూడా ఆగ్రహం కలుగుతుందిట అంటే కాల విభాగమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలుసుకుని అప్పుడు ఆ పని చెయ్యవలసి ఉంటుంది సాక్షాత్ భగవంతుడే అవతారం తీసుకుని నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చిన ఆయనని నిద్ర లేపవలసి వస్తే ఆ కాలమునందు అతను చెయ్యవలసినటువంటి పనిని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేశాడు కౌసల్యా సుప్రజా రామ సంధ్యా ప్రవర్తతి ఉత్తిష్ట నరశార్తుల కర్తవ్యం దైవమాత్మికం అన్నాడు ఇప్పుడు సూర్యోదయం అవుతోంది సూర్యోదయాత్ పూర్వం నువ్వు నిద్ర లేచి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చెయ్యాలి కాబట్టి రామ ఉత్తిష్ట నరసార్థుల నరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవలసినటువంటి ఓ రామ నిద్ర లేచి ఇప్పుడు నువ్వు చెయ్యవలసినటువంటి సంధ్యాది కార్యక్రమాల్ని నిర్వహించు అంటాడు కాలంలో ప్రధానమైనటువంటి విషయం ఏది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరి కాలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేని స్థితిని పొందుతారు అంటే దానికి రెండు ప్రధానమైనటువంటి ప్రతిబంధకములు ఉంటాయి అని ఒకటి సోమరితనం రెండు లోభకారకమైనవి మోహకారకమైనవి ఏ ఉంటాయో వాటికి వశపడిపోవడం ఈ రెండు విషయముల చేత అందరూ ఒకే స్థానాన్ని పొందలేరు ఒక తరగతి గదిలో వంద మంది విద్యార్థులుంటే వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో అలాగే గురువుగారు వంద మందికి ఒకలాగే పాఠం చెప్తారు తప్ప అందులో కొంతమంది విద్యార్థులకి పాఠం బాగా అర్థమయ్యేటట్టు కొంతమందికి అర్థం కాకుండా ఉండేటట్టు కొంతమందికి వినపడేటట్టు కొంతమందికి వినపడకుండా ఉండేటట్టు పాఠం ఇప్పుడు చెప్పరు కానీ అందరూ పెద్ద పెద్ద అధికారులు ఎందుకు కాలేకపోతున్నారు అందరూ శాస్త్రవేత్తలు ఎందుకు కారు అందరూ కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని పరమశ్రద్ధాభక్తులతో వింటున్నవాడెవడు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవాడెవరు ఆవు పాలు పితకడం గొప్ప కాదు ఆవు పాలు పితికేటప్పుడు రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి పాత్ర ఆ ఆవు యొక్క శిరముల క్రిందకే ఉన్నదా లేదా శిరముల నుండి స్రవిస్తున్నటువంటి పాలు ఒక చుక్క కూడా పక్కన పడకుండా కుండలోనే పడుతున్నాయా లేదా అన్న విషయంలో జాగ్రత్త పడిన వాడెవరో వాడే ఆవు పాలు పితకగలిగినటువంటి వాడు కేవలం కుండ మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఎవరి వంకో చూసి మాట్లాడుతూ శిరములు లాగితే ఆ పాలు నేలపాలైపోతాయి గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నప్పుడు తదేక దృష్టితో ఆయన చెప్తున్నటువంటి మాటలను మాత్రమే పట్టుకుని చెవులనేటటువంటి కుండలోకి ఆ పాలని పితుక్కుంటున్నవాడెవరో వాడు మాత్రమే ధన్యాత్ముడు ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు తరువాత కాలమునకు ప్రతిబంధకము ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి మనసుని మోహ పెడతాయి చూడండి ఏదో ఇవాళ ఇది చదువుకుందాం ఒక గంట సేపు అనుకుంటాడు కానీ ఈ లోగా ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుంది లేకపోతే ఏదో తనకిష్టమైనటువంటి సినిమా ఒకటి వస్తూ ఉంటుంది లేదా తనకిష్టమైనటువంటి ఒక నటుడితోటి ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రసారం అవుతూ ఉంటుంది అతను తర్వాత చదువుకుందామని చెప్పి దీన్ని చూస్తూ కూర్చుంటాడు కాలం అయిపోయింది ఇక ఆ కాలము తిరిగి రాదు అందుకే కాలాన్ని యమునానిధితో సంకేతిస్తారు కాలానికి ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు అది వెనక్కి తిరిగి రాదు వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోయింది ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో అందులోనే ఒక విద్యార్థి ఒక పది సంవత్సరాలు పోయేటప్పటికీ ఒక డెబ్భై లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు కిటికీ అద్దంలోంచి చూసి ఒరే బాగున్నావా అని అడుగుతాడు వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు ఇద్దరూ కలిసే చదువుకున్నారు ఇద్దరికీ తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు వాడు డెబ్భై లక్షల కారులో ఎలా పెడుతున్నాడు వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు ఒక్కటే కారణం ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు దృష్టి పెట్టలేదు విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి కాలం ఏది అంటే పదవ తరగతి నుంచి ఆ తరువాత వచ్చేటటువంటి కాలం అత్యంత విలువైనటువంటి కాలం ఆ కాలంలో ఏ ఒక్క క్షణాన్ని దుర్వినియోగం చేసినా కూడా ఒక్క ర్యాంక్ తేడా వస్తే చాలు తనకన్నా ముందు వాడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటాడు క్యాంపస్ సెలక్షన్లో సమున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు ఎందుచేత వెనక పడిపోతాడు ఒక విద్యార్థి అంటే ఆ కాలమునందు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేదు కేవలం ఆ ఐదు సంవత్సరాలు సక్రమంగా చదువు మీద దృష్టి పెట్టి ఉంటే మిగిలిన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా సమున్నతమైన స్థాయిలో ఎక్కడైనా కాగితం కింద సంతకం పెట్టడమే తప్ప కాగితాన్ని తాను తయారు చేయవలసినటువంటి అవసరం లేని స్థితిని పొందేవాడు కానీ ఆ కాలాన్ని దుర్వినియోగం చేశాడు ఆ కాలమునందు కేవలం మనసు రంజిల్లేటటువంటి విషయానికి వశపడిపోయాడు దానికి పర్యవసానం ఏమవుతుంది అంటే తరువాతి కాలం అంతా జీవితంలో చిన్నపుచ్చుకునే గడుగుతాడు వాళ్ళు ఎంత ప్రేమగా పలకరించినా తనతో కలిసి చదువుకున్నవాడు సమున్నత స్థాయికి వెళ్ళి దగ్గరికి వచ్చి కరచాలనం చేసి పలకరించిన ఏదో ఆత్మన్యోనతాభావం వాడంత వాడయ్యాడు నేను అవలేకపోయాను తాను జీవితాంతం విచారించిన ఇక తాను చేసిన తప్పుని మాత్రం దిద్దుకోలేడు దిద్దుకోగలిగినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు ఎప్పుడు జరిగిపోతుందంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే అందుకే ఋషులు కాలం విషయంలో అంత జాగ్రత్త ప్రదర్శించారు అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టి మాట్లాడారు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అందుకే సూర్యోదయా పూర్వం ఎన్ని గంటలకి నిద్ర లేవాలి అన్న దానితో మొదలుపెట్టి ఎన్ని గంటలకి నిద్రపోవాలి అన్న విషయాన్ని కూడా ఋషులు చెప్పారు రాత్రివేళ బుద్ధి చురుకుతనంతో ఉండదు పైగా అందరూ నిద్రపోతున్న వేళ తానొక్కడూ మేల్కొని ఉండడం మంచి లక్షణం కాదు అది మనసు ఏ బలహీనతలనైనా పొంది ఉంటే ఆ బలహీనతల వైపుకి ప్రయాణించడానికి అవకాశం ఇచ్చేటటువంటి సమయం మహాభారతంలో విధుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అదే అంటాడు అందుకే అందరూ నిద్రపోయే వేళలో తాను నిద్రపోవాలి అందరూ తెలివిగా ఉండవలసిన సమయంలో తాను తెలివిగా ఉండాలి చిన్నపిల్లలకు అందుకే పెద్ద పూజా విధానాన్ని శాస్త్రం పెట్టలేదు చాలాసేపు పూజలో గడపమని చెప్పలేదు ఏకాదశి లాంటి ఉపవాసాలు చెయ్యమని చెప్పలేదు దేవాలయాలకి అదే పనిగా వెళ్ళి దర్శనాలు చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చెయ్యమని కూడా చెప్పలేదు నీకు సమస్తమైనటువంటి దేవతల యొక్క సమాహార స్వరూపము తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నారు ఏ గుడికి కూడా చిన్నతనంలో అంత ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు ఎప్పుడైనా ఏ నైమిత్తిక తిదినాడో వారంలో ఏదైనా ఒకరోజో దేవాలయానికి వెళ్ళడాన్ని నేను వ్యతిరేకించను కానీ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు నీ గురువుగారి పట్ల నువ్వు గౌరవభావంతో పూజ్యభావంతో ప్రవర్తించగలిగితే చాలు అది నీకు విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెడుతుంది శాస్త్రం ఎందుకు విద్యార్థి దశకి అన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే ఒక్కటే కారణం వాడి పేరే విద్యార్థి ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఉంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావన్నది కాదు ఏ స్థానంలో కూర్చున్నా కూడా పూజనీయుడవై అతను విశ్వసనీయమైనటువంటి వ్యక్తి అతను పద్ధతైనటువంటి జీవితము గడిపేటటువంటి వాడనేటటువంటి కీర్తిని తెచ్చి పెడుతుంది ఎదర జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఉండొచ్చు ఒత్తిడిలు ఉండొచ్చు వైక్లభ్యాలు ఉండొచ్చు ఉద్ధాన పతనాలు ఉండొచ్చు వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యార్థి దశలో ఇక ఏ పని ఉండదు చక్కగా గ్రంథపఠనం చేయడం గురువుగారిని సేవించడం చదువుకోవడం అందుకే పిల్లలు అమ్మా నేను చదువుకుంటానమ్మా అంటే కాసేపు చదువు వద్దులేరా సినిమా చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు కాసేపు టీవీ చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు చదువుకి ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏ ఉంటాయో వాటిని నీ దగ్గర ఉంచుకోవడమే మనసు ప్రేరణ పొందడానికి కారణమవుతుంది ఒక తండ్రి చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది ఆయన ఒక కుటుంబ యజమాని కాబట్టి ఆయన ఎవరితోనన్నా మాట్లాడవలసి రావచ్చు లేదా ఆయనతో ఎవరైనా మాట్లాడవలసి రావచ్చు ఒక విద్యార్థిని ఎన్ని గంటలకి పాఠశాలకి పంపించాడో తండ్రికి తెలుసు ఎన్ని గంటలకి పాఠశాలలోంచి బయటికి వస్తాడో తండ్రికి తెలుసు అంతకన్నా ముందు ఏ కారణం చేతనైనా పాఠశాలలోంచి పిల్లవాడిని పంపించేస్తే ఆ తండ్రికి అయ్యా ఇవాళ పాఠశాల బలానా కారణానికి మూసేసి ఇంటికి పంపించేశామని చెప్పడానికి తండ్రికి ఒక సందేశాన్ని పంపించడానికి పాఠశాల యాజమాన్యం దగ్గర ఫోన్ ఉంది నీకెందుకు ఫోను నువ్వు ఎవరితో మాట్లాడాలి నీకెందుకన్ని మెసేజ్లు నీకెందుకు సెల్ ఫోన్ ఒక్కటి దగ్గరుంటే అందులో ఇవాళ యావత్ ప్రపంచాన్ని చూడొచ్చు ఇంకా పరిణితి పొంది ఏది చూడవచ్చో ఏది చూడకూడదో ఏది వినచ్చో ఏది వినకూడదో ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో ఎవరితో అంట కాగచ్చో ఎవరితో కూడకూడదో తగినంత పరిణితితో నిర్ణయం చేసుకోవడం చేత కాని విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ లాంటి వస్తు ఉంటే అది శీల భ్రంశానికి దారితీస్తుంది తప్ప ఎక్కడో ఎవరో ఆ నిగ్రహశక్తి ఉన్నవాడు తప్ప కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడు దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతాడు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహాపురుషులు విద్యార్థి దశలో పాఠశాలకి వెళ్ళవలసి వస్తే చేతిలో డబ్బులు లేకపోతే పడవవాడు అక్కర్లేదయా డబ్బు ఇవ్వక్కర్లేదు ఎక్కమంటే డబ్బు ఇవ్వకుండా నేను పడవ ఎందుకెక్కాలని బట్టలు విప్పి పుస్తకాల్ని వీపుకి మూట కట్టుకొని గంగానదిని ఈది ఆవలివుకి వెళ్ళి శాస్త్రి గారు చదువుకుని భారతదేశానికి ప్రధానమంత్రి అయి జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిచ్చి హరిత విప్లవాన్ని సృష్టించి ఈ దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చారు ఇవాళ ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పుస్తకాలు వీపున కట్టుకుని గంగానదిని దాటి వెళ్లి చదువుకోమ్మని చెప్పట్లేదు పిల్లల్ని ఎంత సుఖపెట్టి చదివించాలో అంత సుఖ పెడుతున్నారు తల్లిదండ్రులు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు ఇవాళ ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పుస్తకాలు వీపున కట్టుకుని గంగానదిని దాటి వెళ్లి చదువుకొమ్మని చెప్పట్లేదు పిల్లల్ని ఎంత సుఖపెట్టి చదివించాలో అంత సుఖపెడుతున్నారు తల్లిదండ్రులు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు సుఖంగా చదువుకొమ్మని అంత సౌకర్యాలు తల్లిదండ్రులు కల్పిస్తున్నప్పుడు పాఠశాల కల్పిస్తున్నప్పుడు యాజమాన్యాలు కల్పిస్తున్నప్పుడు గురువులు ముందుకొస్తున్నప్పుడు ఒక విషయాన్ని పూర్వం వింటూ ఉంటే మనసులో ఊహించుకునేవాళ్ళం ఒక ఊహా చిత్రాన్ని లేదా అక్కడ వేసినటువంటి నలుపు తెలుపులో ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని చూసి మురిసిపోయేవాళ్ళం ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయంటే అది చూసి మురిసిపోయేవాళ్ళం కానీ ఇవాళ విద్యార్థులకు ఒక తెర పెట్టి దాని మీద హిమాలయ పర్వతాలన్నింటినీ కూడా చూపించగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది చదువుకోనేటటువంటి వయస్సులో చదువు మీద తప్ప ఏ ఇతర విషయం మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అని శాస్త్రవాక్కు చదువుకునేటటువంటి పిల్లలకి చదువు చెప్పడం వినా అసలు వాళ్ళని చదువుకోండి అన్న ఒక్క మాట తప్ప పెద్దలైన వారు తద్భిన్నమైనటువంటి ఏ విషయాన్ని వాళ్ళకి బోధ చెయ్యకూడదని తద్భిన్నమైన ఏ విషయంలోకి విద్యార్థుల్ని లాగకూడదని వాళ్ళ జీవితంలో ఆ కాలం పాడైపోతే ఇక ఎవరూ తెచ్చిపెట్టి ఇవ్వలేనటువంటిది మనమేదో అనుకున్నామని పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లల యొక్క కాలాన్ని దుర్వినియోగం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళు నిలబడడం అనేటటువంటి దానికి ప్రశ్నార్థకమై వాళ్ళకి వాళ్ళ శీలాన్ని చేయగలిగినటువంటి ఒక ఉత్ప్రేరకాన్ని అందించడం అలాగే విపరీతమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి ద్విచక్ర వాహనాలు ఎవరో ఒక పిల్లవాడు తెలిసో తెలియకో కొనుక్కుంటాడు తెలియక బలహీనమైన మనస్తత్వం ఉన్నటువంటి పిల్లవాడు తండ్రిని వేధించవచ్చుగాక చెప్పడం చేత కాకపోతే ఇంకొక పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని చెప్పాలి ఆ వయసులో ఎంత వేగంగా వెళ్ళడం అంటే అంత వేగంగా వెళ్ళడం సంతోషం అనిపిస్తుంది కానీ జీవితంలో ఏది సాధించాలన్నా శరీరానికి ఆరోగ్యం ఉండడం అనేటటువంటిది అత్యంత అవసరం ఈ దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాగలిగినటువంటి ఒక సమర్థుడికి ఎంతో మంది సంఘ విద్రోహక శక్తుల్ని పట్టుకోగలిగినటువంటి వ్యక్తికి చిన్నతనంలో ఒక మోటార్ సైకిల్ ఇచ్చిన కారణం చేత వాడికి వెన్నుపావు మీద తగలరా అని దెబ్బ తగిలితే వాడు దాని మించి జారి పడిపోతే ఈ పిల్లవాడు మెట్లెక్కకూడదు ఈ పిల్లవాడు పరిగెత్తకూడదు అంటే కొడుకు అడిగాడు కొడుకు అడిగాడు అని చెప్పి కొడుకు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ లుంగిపోయి తండ్రి మోటార్ సైకిల్ ఇవ్వడం ఎంత తప్పో ఆ మోటార్ సైకిల్ వాడుకోవాలన్న కోరిక కలగకూడని వయసులో కలగడం కూడా అంతే తప్పు అలా కలగకుండా ఉండాలి అంటే చదువు ఒక్కటి కాదు దానికి సంస్కారము తోడు కావాలి ఎంతమంది మహనీయులు చదువుకునేటప్పుడు ఎంత కష్టపడి చదువుకుంటే అంత వృద్ధిలోకి వచ్చారో అర్థం అవ్వాలి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి చేశారు ఒకప్పుడు రామేశ్వరం పక్క నుంచి అత్యంత వేగంగా వెళ్ళిపోతున్న రైలు రామేశ్వరంలో స్టాప్ లేకపోతే రైల్లోంచి వెళ్ళిపోతున్న రైల్లోంచి పేపర్ కట్టలు బయటికి తోసేస్తే ఆ పేపర్ కట్టలు తీసుకొచ్చి ఇంటికి వాటన్నింటినీ విడివిడిగా పేపర్లుగా కట్టుకొని సైకిల్కి పెట్టుకొని తెల్లవారుజామున రామేశ్వరంలో ఇంటింటికి తిరిగి ఆ పేపర్ వేసి పాఠశాలకు వెళ్ళి చదువుకొని సాయంకాలం ఒక గంట మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పేపర్ బిల్ కలెక్ట్ చేసి పరమ శ్రద్ధాభక్తులతో ఏడు గంటల నుంచి చదువుకుని అంత వృద్ధిలోకొచ్చి భారత రాష్ట్రపతి అయి మన దేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడలలో నడవడం భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఆవశ్యకం వార్తాపత్రికలు కానీ దినపత్రికలు కానీ మాధ్యమాలు కానీ అటువంటి మహనీయుల యొక్క జీవితాల్ని చూపించడానికి ప్రత్యేకంగా సమయాలు కేటాయించాలి విద్యార్థి దశలో ఉండగా కేవలం చదువే కాకుండా దానితో పాటు సంస్కార బలాన్ని పిల్లలకి అందజేయగలిగినటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రను అందుబాటులోకి తేవాలి పాఠశాలల యొక్క గ్రంథాలయాలలో ఆ పుస్తకాల నుంచి వాళ్ళకి చదువుకునేటటువంటి అలవాటు చెయ్యాలి కాలం సద్వినియోగం కాకపోవడానికి మరొక ప్రతిబంధకం సోమరితనం జీవితంలో కాలమునకు సంబంధించి ఏ ప్రణాళికా రచన లేకపోవడం అసలు నువ్వు చెయ్యాలి అని అనుకోవాలి కానీ జీవితంలో ఎన్ని పనులు చేసినా ఇంకా నాకు జీవితం సరిపోదు అబ్బో నేను తెలుసుకోవలసినవి ఇన్ని విషయాలున్నాయో అనిపిస్తుంది మహనీయులైనటువంటి వారు చేసినటువంటి పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అసలు ఏ విషయం తెలుసుకుందాం ఏ విషయం చేద్దామన్న తాపత్రయం లేకపోతే అసలు కాలమంతా మిగులుగానే కనపడుతుంది పరీక్షకు వెళ్లే ముందు ఓ మూడు రోజుల ముందు చదువుకుంటే చాలదా మిగిలిన కాలం ఎలా గడిపితే పోదు అనిపిస్తుంది అసలు మనిషి పాడైపోవడానికి కారణం అక్కర్లేని విషయాలన్నీ ఐదు పైసలు ఖర్చు లేదు కదా అని వచ్చి మాట్లాడుతుండడం తను పాడైపోవడం ఒకెత్తు వాడికి ఏ పని లేదు వాడికి జీవితంలో వృద్ధిలో కొద్దామన్న కోరిక లేదు ఓ మంచి పుస్తకం చదువుకుందామని కోరిక కోరిక లేదు ఓ ధ్యానం చేసుకుందామని పనికి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతూ ఉండడం పోని తనతో పోయిందా కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కూర్చొని గంటల గంటలు మాట్లాడుతూ ఉండడం తాను పాడైపోవడం ఒకెత్తు అవతలవాణ్ణి పాడు చేయడం ఒక ఎత్తు అందుకే భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని మాట ఇచ్చాడు కదానని కేవలంగా సంతోషంగా కాలం గడపడానికి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం అనేటటువంటి దుర్లక్షణం ఇప్పుడు ఉండకూడదు మాట మాట్లాడితే ప్రయోజనకరం కావాలి ఎవరితోనైనా మాట్లాడితే ఎంతసేపు మాట్లాడాలో ఆ మాట మాట్లాడడం ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి తప్ప ఏమీ పని లేదు కదా అని చెప్పి కబుర్లలో బొద్దు బుచ్చుకుందాం అనుకోవడం చాలా దారుణాతి దారుణమైనటువంటి విశేషం మీరు మహాత్ముల జీవితాలు గమనించండి అసలు వాళ్ళకి ఒక్క క్షణం ఖాళీ ఉండదు ఈ దేశంలో దుర్గాభాయి దేశముక్కని మహాతల్లి ఆవిడ ఒకనకొకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెడితే దాని ఉపకులపతి అయినటువంటి డాక్టర్ విఎస్ కృష్ణ గారు ఆవిడని ఆహ్వానం చేస్తూ సభలో ఒక మాట అన్నారు ఈ రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి ఈ రాష్ట్రానికే కోడలు అటువంటి తల్లి ఇవాళ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వచ్చారు అందుకే విద్యార్థులందరూ ఆవిడ్ని చూడాలని ఆవిడ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆవిడ్ని పరిచయం చేస్తున్నాను అంటే విద్యార్థుల యొక్క కరతాళ ధ్వనులు ఎందుకటువంటి మహాత్ముల్ని తీసుకొస్తారు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోకి పదకొండో సంవత్సరంలో ఆవిడ మహాత్మా గాంధీ గారి ప్రసంగం విన్నారు సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది ఆ రోజుల్లో హిందీ నేర్చుకోవలసిన ఏమిటి విదేశీయుల నుండి వచ్చినటువంటి వస్తువుల్ని వాడకుండా తనంత తానుగా స్వచ్ఛందంగా విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఎక్కడుంది తెలుసుకున్నారు ఒక్క ప్రసంగం విన్నారు ప్రేరణ పొందారు ఆ రోజున మహాత్మా గాంధీ గారు రెండు విషయాల గురించి మాట్లాడారు సంకల్ప సిద్ధి నువ్వు జీవితంలో ఒక విషయాన్ని సాధించాలనుకుంటే దానికి ప్రతిబంధకమైన విషయాన్ని దాటడంలో నీకు ముందు ఉండవలసిందేది అంటే మనోస్థైర్యం మొక్కవోని ధైర్యం ఇవి ఎలా ఉండాలి అన్న దాని మీద గారి ప్రసంగం ఆ పిల్ల వింది పదకొండేళ్ల పిల్ల ఇంటికి వెళ్ళింది తన ఇంట్లో తనకి సంబంధించి ఉన్న విదేశీ వస్తువులన్నిటినీ తీసుకొచ్చి పెరట్లో పడేసి అగ్నిహోత్రంలో దగ్ధం చేసేసింది ఒక రాట్నం కొనుక్కొని ఆ పిల్ల ప్రతిరోజు రాట్నం ఒడికి తాను బట్ట తయారు చేసి ఆ ఒడికిన బట్టతో చేసినటువంటి బట్ట కట్టుకుంది హిందీ నేర్చుకుంది ఆ పిల్ల తరువాతి కాలంలో ఆమెయే దుర్గాబాయి దేశ్ముఖ్ ఆమె ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు తెలుగులో నేను ఆ పుస్తకం పేరు చెప్పాలి అంటే మాట్లాడే రాళ్ళు స్టోన్స్ దట్ స్పీక్ అని చెప్పి ఓ పుస్తకం రాశారు ఆవిడ అందులో ఆవిడ భావన ఏమిటంటే ఆవిడ ప్రారంభం చేసినప్పుడు పన్నెండో సంవత్సరంలో ఆవిడ చిన్నపిల్లలకి ప్రత్యేకించి ఆడపిల్లలకి బాలికా హిందీ ప్రచార సభ అని ఒక చిన్న కుటీరంలో ప్రారంభం చేశారు తాను మహాత్మా గాంధీ గారి యొక్క ప్రసంగం నుంచి ఎలా ప్రేరణ పొందారో అలా అందరికీ కూడా దేశభక్తి కలగడానికి చిన్నపిల్ల దేశభక్తికి సంబంధించిన పుస్తకాలు చదివి అందరినీ కూర్చోపెట్టి దేశభక్తి కలిగేటట్టుగా దేశభక్తుల యొక్క చరిత్రను చెప్తూ ఉండేవారు ఎంత మందిని తీర్చిదిద్దారు తరువాతి కాలంలో ఆవిడ అకుంఠితమైనటువంటి దీక్ష చేత ఆమె సంకల్పానికి సువిశాలమైనటువంటి ప్రాంగణాలు దాదాపుగా ఒక వంద ప్రాంగణాలు ఒక ఆంధ్రదేశంలో వచ్చాయి కొన్ని వేలకి వేల మంది స్త్రీలకి ఆవిడ ఉద్ధరణకారకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు కల్పించగలిగారు సంకల్పానికి సువిశాలమైనటువంటి ప్రాంగణాలు దాదాపుగా ఒక వంద ప్రాంగణాలు ఒక ఆంధ్రదేశంలో వచ్చాయి కొన్ని వేలకి వేల మంది స్త్రీలకి ఆవిడ ఉద్ధరణకారకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు కల్పించగలిగారు ఆవిడ పుస్తకానికి అందుకే మాట్లాడే రాయి అని పేరు పెట్టారు మనం పునాదిరాయి అని ఒకటి వేస్తాం పునాదిరాయి దేనికి సంకేతం ఒక సంకల్పానికి ప్రతీక నేను ఇక్కడ ఏడంతస్తుల మేడ కట్టాలనుకున్నాను ఒక పునాది రాయి వేశాను అది వందేళ్ళైనా అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఆ పునాది రాయి ఏం మాట్లాడుతుంది అది ఏం మాట్లాడదు అనుకోకండి అది మాట్లాడుతుంది ఏమిటండి ఈ రాయి పునాది రాయి ఎప్పుడు వేశారు వందేళ్ల క్రితం ఎవరు వేశారు ఫలానాయన ఎందుకు వేశారు మేడ కడదామని ఏం చేశారు కట్టలేదు ఆయన ఏడి కాలగర్భంలో కలిసిపోయాడు అంటే ఇప్పుడు రాయి ఏం చెప్తోంది సంకల్ప శుద్ధి లేని వ్యక్తి గురించి మాట్లాడుతోంది వేరొక పునాదిరాయి ఉంది ఆ పునాది రాయి పక్కన ఒక విశ్వవిద్యాలయం వచ్చింది ఆ పునాదిరాయి పక్కన ఒక పెద్ద వైద్యాలయం వచ్చింది ఆ పునాదిరాయి పక్కన ఏడంతస్తుల మేడ వచ్చింది ఆ పునాది రాయి పక్కన ఒక పెద్ద నృత్య కళా కేంద్రం వచ్చింది అదేం చెప్తోంది ఆ ఆ వ్యక్తి ఏ లక్ష్యంతో ప్రారంభం చేశాడో ఆ లక్ష్యము ఇవాళ ఆ లోపల ఎలా తీర్చిదిద్దబడిందో ఎంతమంది ఆ లక్ష్యం వేపికి అడుగులు వేసి అంత గొప్పవాళ్ళై దేశ చరిత్రకే కీర్తి పుటల్ని తొడగలుగుతున్నారో మాట్లాడదు అని మనం అనుకున్న పునాదిరాయి మాట్లాడుతోంది ఆవిడ పుస్తకానికి పెట్టుకున్న పేరది మాట్లాడుతున్న రాళ్ళు ఆ మాట్లాడుతున్న రాళ్ళు మహాత్ముల జీవితాల యొక్క సంకల్ప శుద్ధికి ప్రతీకలు వాళ్ళు ఎంత కష్టపడితే సంకల్పాలు నెరవేరాయో కాలాన్ని ఎంత ప్రణాళికాబద్ధం చేసుకున్నారో ప్రతిబంధకాలను ఎలా అధిగమించారు ఎన్ని కష్టాలు పడి జీవితాల్లో అంత సమున్నతమైన స్థితికి ఎదిగాయో ఆవిడ పుస్తకానికి ఆ పేరు పెట్టుకొని కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో వ్రాస్తూ ఆ తల్లి ఆ పుస్తకంలో ఒక చోట ఒక మాట వ్రాశారు నాకు ఆ మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా పులకాంకురాలు వస్తూ ఉంటాయి ఆ తల్లి అన్నారు ఒక సంకల్పశుద్ధి కలిగిన వ్యక్తి కాలము యొక్క విలువని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి ప్రణాళికాబద్ధంగా కాలాన్ని తీర్చిదిద్దుకోగలిగినటువంటి వ్యక్తి ఏ కార్యాన్ని సాధించాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని సాధించడానికి తాను అనుసరించవలసినటువంటి కార్యక్రమాన్ని ప్రణాళికగా రచన చేసుకుని కాలంలో లోభకారకములను మోహకారకములను జయించి తన యొక్క ప్రణాళికకి నిలబడగలిగినటువంటి వ్యక్తి కొన్ని కోట్ల 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 రూపాయలు సంపాదించి తేగలడు కానీ కోట్ల కోట్ల రూపాయలు అటువంటి ఒక వ్యక్తిని మాత్రం తయారు చేయవు అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రని తిరగరాస్తాడు అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రలో ఒక కొత్త పేజీని తొడుగుతాడు అబ్దుల్ కలాం గారు అలా అదే అంటారు నువ్వు ఒక కళాకారుడివి కావాలా గాయకుడివి కావాలా ఆధ్యాత్మవేత్తవు కావాలా శాస్త్రవేత్తవు కావాలా వ్యోమగామి కావాలా మంచి విద్యార్థివి కావాలా నిన్ను విశ్వసించగలిగిన ఉద్యోగివి కావాలా ఆదర్శ రైతువి కావాలా నీ ఇష్టం నువ్వు నిర్ణయించుకో కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ దేశ చరిత్రలో నీ పేరు మీద ఒక పుట తొలగబడాలి అలా తొడగబడాలి అంటే నీ గురించి మాట్లాడగలిగిన రాయి ఒకటి ఉండాలి ఆ రాయి నీ గురించి మాట్లాడాలి అంటే నీ జీవితం కాలము యొక్క విలువని తెలుసుకున్నదై ఉండాలి అన్ని రాళ్ళు మాట్లాడవు అన్ని రాళ్ళు మహాత్ముల జీవితాలు చెప్పలేవు ఎందుకంటే అందరూ కాలములో వశపడిపోతారు ఏదో ఒక ఆకర్షణీయమైన విషయానికి ఆకర్షితుడై వెళ్ళిపోతాడు కానీ దాన్ని తట్టుకుని నిలబడి ఆ నిగ్రహంతో విద్యార్థి దశలో చదువుకోవడం అంటే చదువుకోవడమే ఆ తరువాతి కాలంలో చదువుకుందామన్నా కూడా అంత అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు శరీరానికి బడలిక కలగచ్చు ఇతర విషయాల మీద దృష్టి పెట్టవలసి రావచ్చు కానీ విద్యార్థి దశలో హాయిగా వేళ పట్టున పరమప్రేమతో పెట్టే అమ్మ ఉంటుంది నీ బాగోగులు చూసి నువ్వు అడిగిన పుస్తకాన్ని పరమప్రేమతో తెచ్చిపెట్టే నాన్నగారు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడడం మానేసి నిన్ను చదువుకోమ్మని చెప్తారు అంత గొప్ప స్థితి అంత ఆనుకూల్యమైన స్థితి జీవితంలో ఇక మళ్ళీ రమ్మంటే రాదు ఆ కాలము నందు ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో ఎవడు బాగా చదువుకుంటాడో ఎవడు మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు అందుకే మనకి వాంగ్మయాన్ని ఛందోబద్ధం చేస్తారు ఏది జ్ఞాపక ఉంచుకోకర్లేదో అది వచనంగా చెప్తారు ఏది జ్ఞాపకంలో ఉండాలో జీవితంలో దాన్ని ఛందస్సులో వ్రాస్తారు మత్తేభం శార్దూలం కందం సీసపద్యం ఇవి ధారణాయోగ్యములయ్యి ఉంటాయి చదివితే జ్ఞాపకం ఉంటాయి అందుకు ఛందస్సు ఛందస్సులో ఉన్నది జ్ఞాపకం ఉంటే నీకు జీవితంలో ఒడుదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కడకు వస్తుంది తప్ప ఆ పుస్తకం నా ఇంట్లో పుస్తకాలు పెట్టుకున్న గూట్లో ఉందండి అంటే సమస్య ఇక్కడ పుస్తకం అక్కడ ఉంటే ఆ సమస్యకి పరిష్కారం కానీ ఆ సమస్యని తట్టుకోగలిగిన శక్తి కానీ నీకు అక్కరికి రాదు అందుకే మహాత్ముల జీవితాలలో ఏది వదులుకోలేదు అంటే కాలాన్ని వదులుకోలేదు దక్షిణ దేశంలో అంత ప్రఖ్యాతి వహించినటువంటి అరబిందో ఒకనకొకప్పుడు అండమాన్ కారాగారంలో ఉన్నారు ఎటువంటి కారాగారం అంటే నెల్సన్ మండేలా ఉన్న కారాగారంలాగే శరీరం అంతా చాపుకు పడుకోవడానికి వీలు లేదు మంచినీళ్లు తాగాలి అంటే చేయి అంత ఊచల్లోంచి బాగా చాపితే తప్ప అందనంత దూరంలో అంది అందకుండా ఉండేటట్టు కుండ పెట్టేవారు కుండ దగ్గర గ్లాస్ పెట్టేవారు మంచి కావాలంటే గ్లాసు ఊచల్లోంచి చెయ్యి బాగా పెట్టి గ్లాసు అందుకుని కుండలో పెట్టి నీళ్లు తీసి గ్లాసు చివరి భాగమే అందుతుంది పరమజాగ్రత్తగా గ్లాసుని దగ్గరికి తెచ్చుకోవాలి గ్లాసు చెయ్యి చారి పడిపోయిందా మళ్ళీ మరునాడు మరుగుదొడ్లు తుడవడానికి ఒక వ్యక్తి వస్తాడు మాట్లాడ్డావు మరుగుదొడ్లు తుడిచి నీళ్లు పెట్టి ఆ సమయానికి పెట్టవలసిన అన్నం లోపలికి తోసి వెళ్ళిపోతారు చాలామంది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక మాట మాట్లాడే మనిషి లేక పిచ్చిక్కిపోయి పెద్ద పెద్ద అరుపులెరిచి పక్కనున్నటువంటి గదుల్లోనే మరణిస్తుంటే ఆ మరణించినటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని శరీరాలు పట్టుకు తీసుకెళ్ళి సముద్రంలోకి విసిరేసేవారు అన్నీ చూస్తుండేవారు కానీ తాను మాత్రం ఓన్లీ కాలం ప్రశాంతంగా లభించిందని ఆ కారాగారంలో కూర్చుని భగవద్గీత అంతా చదివి భగవద్గీతకు వ్యాఖ్యానాలు తయారు చేసి తాను యోగ సమాధిలోకి వెళ్ళి తదనంతర కాలంలో ఆయన విడుదల చేసిన తర్వాత పాండిచేరి వచ్చి తనదైన సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తమైనటువంటి గౌరవాన్ని పొందారు జవహర్లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే మహానుభావుడు అద్భుతమైనటువంటి గ్రంథాలని రచన చేశారు అలాగే మహాత్ములైనటువంటి వారి జీవితంలో కాలమునకు ఎంత విలువనిస్తారో గుర్తించాలి ఒకసారి ప్రేరణ పొందినటువంటి దుర్గాబాయి దేశముఖ్ చిన్నతనంలో హిందీ నేర్చుకుంటే ఆవిడ్ని హిందీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు వాలంటీర్గా గాంధీ గారు ఆవిడ్ని చూసి ఎంతో ఇష్టపడ్డారు ఆ చిన్న పిల్లని వాలంటీర్గా నించోపెట్టారు బ్యాడ్జ్ ఉంటేనే ఎగ్జిబిషన్లోకి ప్రవేశపెట్టు బ్యాడ్జ్ లేకపోతే లోపలికి పంపచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు ఆవిడ లోపలికి పంపించలేదు ఆప్ చేసింది అందరూ తెల్లబోయారు అదేంటి ఆయన జవహర్లాల్ నెహ్రూ విడిచిపెట్టమన్నారు ఆవిడంది నేను విడిచిపెట్టను నాకేమని చెప్పారు బ్యాడ్జీ లేకపోతే విడిచిపెట్టవద్దా ఆయనకి బ్యాడ్జీ లేదు వదిలిపెట్ట నెహ్రూ గారైనా సరే వెళ్ళి బ్యాడ్జి రావాల్సింది తెల్లబోయి ఎంతో సంతోషించి నెహ్రూ గారు బ్యాడ్జి పెట్టుకుని మళ్ళీ వచ్చారు మిగిలిన వాళ్ళు ఏదో నచ్చ నచ్చజెప్పపోయారు వద్దు అలాగే ఉండాలి పిల్ల ఆమె వృద్ధిలోకి రావాలి నాకు మినహాయిం పొద్దు వెనక్కి వెళ్ళి బ్యాడ్జీ పెట్టుకు వచ్చారు వచ్చి అన్నారమ్మా నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని అడిగారు ఆ పిల్లంది అసలు నేను ఇలా మారడానికి కారణం మహాత్ముడి ప్రసంగం నువ్వొక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఆ లక్ష్యంలో ఆ సంకల్ప సాధనలో భయాన్ని విడిచిపెట్టని చెప్పారు మీరు నెహ్రూ గారే కావచ్చు బ్యాడ్జి పెట్టుకోకపోతే లోపలికి వదిలిపెట్టకుండా ఉండడంలో నాకు గాంధీ గారి ప్రసంగం ధైర్యం ఇచ్చింది ప్రేరణ ఇచ్చింది ఆ ధైర్యంతో నిలబడ్డ నన్ను ఇక్కడ ఉంచారా ఉంచలేదా కాదు ఉన్నప్పుడు మాత్రం నేను అలా ఉన్నానా లేదా అదొక్కటే నాకు కాదు అసలు నేను ఇలా మారడానికి కారణం మహాత్ముడి ప్రసంగం నువ్వొక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఆ లక్ష్యంలో ఆ సంకల్ప సాధనలో భయాన్ని విడిచిపెట్టని చెప్పారు మీరు నెహ్రూ గారే కావచ్చు బ్యాడ్జి పెట్టుకోకపోతే లోపలికి వదిలిపెట్టకుండా ఉండడంలో నాకు గాంధీ గారి ప్రసంగం ధైర్యం ఇచ్చింది ప్రేరణ ఇచ్చింది ఆ ధైర్యంతో నిలబడ్డ నన్ను ఇక్కడ ఉంచారా ఉంచలేదా కాదు ఉన్నప్పుడు మాత్రం నేను అలా ఉన్నానా లేదా అదొక్కటే నాకు కాదు ముదిచిపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు అది ధైర్యం ఎన్ని విని ఏం ప్రయోజనం మనసుకు ఎక్కనప్పుడు మనసుకు ఎక్కినది ఒక్క మాట చాలు మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది ఇప్పటికీ మనకి విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ ఆ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు డాక్టర్ ఐవీరావు గారు ఆయన జీవితంలో కాలమునందు ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం చూడండి ఒత్తిడి అన్న మూడు అక్షరాలు ఆయన జీవితంలో ఉండవు ఎందుకో తెలుసా తెల్లవారుజామున ఎన్ని గంటలకి లేవాలో అన్ని గంటలకి లేస్తారు చక్కగా పూజ చేసుకుంటారు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి హాస్పిటల్కి ఎడతారు ఒక వరుస క్రమంలో ఎంతమందిని చూడాలో అంతమందిని చూస్తారు ఈలోగా మళ్ళీ వాళ్ళు పరీక్షలు చేయించుకుని వచ్చేటప్పటికి తాను పలహారం చేసి వచ్చి మళ్ళీ ఒక్కసారి ఆ పరీక్షల ఫలితాలను బట్టి చూస్తారు కేవలం ఆ ఫలితాలు చూడడం కాదు ఇప్పటికీ కూడా అసలు క్లినికల్ టెస్ట్ వచ్చిన పేషెంట్ని కూర్చోపెట్టి ఆపాదమస్తకం జాగ్రత్తగా పరిశీలనం చేసి వచ్చిన రిపోర్టు ఆ రోగి యొక్క స్థితి రెండూ సమన్వయం అవుతున్నాయా లేదా తన బుద్ధితో నిర్ణయం చేసుకుని మందు రాస్తారు అదే పనిగా వ్రాస్తూ కూర్చోరు వ్రాసేటప్పుడు కూడా సమయాన్ని ఎంత పొదుపు చేస్తారంటే ఇత క్రిందటి నెలలో ఐదు మందులు రాస్తే ఈ నెలలో మళ్ళీ వస్తే మళ్ళీ ఐదు మందుల పేర్లు వ్రాయరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేస్తారు మూడో మాత్రం వద్దులేయండి వదిలేయండి అంటే మూడో మీద గీత పెడతారు ఈ మిగిలినవి అలాగే వాడండి అని చెప్తారు ఎందుకంటే అతను నెల నుంచి వాడుతున్నాడు తెలిసి ఎలా వేసుకోవాలో మూడోది అక్కర్లేదు మళ్ళీ నాలుగు రాచోటి వదిలిపెట్టరు ఐదు అంకెలేసి మూడు కొట్టి సంతకం పెడతారు అంతే మాట్లాడేటప్పుడు గంటసేపు మాట్లాడక్కర్లా అవతలవాడికి ఉత్సాహం కలిగేటట్టు డాక్టర్లలో బహుశ అలా మాట్లాడిన డాక్టర్ ఆయన ఒక్కరినే చూశాను నేను ఆయన మీరు ఈ మందు వేసుకోండి అన్నారు మీరు ఈ మందు వేసుకోండి అంటే నేను రోగిని అన్న భావన కలుగుతుంది ఆయన కోటేశ్వరారు ఈ మాత్ర మూడు పూట్లా వేసుకుందాం ఒక వారం రోజులు అంటారు వేసుకుందాం ఏమిటి ఆయన వేసుకుంటారా కాదు ఈ ఈ మాత్ర మూడు పూట్లా వారం రోజులు అండి తగ్గిపోతుంది తగ్గపోతే అప్పుడు చూద్దాం కోటేశ్వరారు అంటారు అంటే ఆ మాట అనడంలో ఆయన మనతో మమేకమవుతారు ఆ మమేకం అవడంలో ఒక సయోధ్య ఒక సంతోషం ఒక వ్యక్తిగత అనుబంధం పెట్టుకుంటారు అది వచ్చినటువంటి రోగికి గొప్ప ఉపశాంతినిస్తుంది ఎంత గొప్పగా సమయాన్ని ప్రణాళికాబద్ధం చేస్తారు వృద్ధురాలైపోయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చోవడానికి కూడా సమయం ఉంటుంది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారి మనసం మీద కూర్చుని అమ్మగారి కాళ్ళొత్తుతూ అమ్మా అన్నం తిన్నావా పలహారం చేశావా ఇవాళ నీ కోడలు పండగని బొబ్బట్లు చేసింది తిన్నావా అంటే షుగర్ కదరా అని తల్లి అంటే పెద్ద నవ్వు నవ్వు అమ్మ ఇంకో మాత్రిస్తాను తినమ్మా అని ఆయన చేత్తోనే ఓ ముక్క పెట్టి ఇంత కీర్తివంతుడైనా రోజు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుని ఎడతాడు నా కొడుకు ఆ తల్లి అంతకాలం ఉన్నారంటే ఐవీరావు గారి సేవ వల్ల నిజంగా ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో చెయ్యవలసిన పని ఒకటి ఉంటుంది రేపు ఈ పని చేస్తానంటాడు ఐదు గంటలకి లేస్తే తప్ప పని అవ్వదు నిద్రపోయి నోరు లేని అలారం ఐదు గంటలకి మోగుతుంది లేవరా అని దాన్ని నొక్కేసి ఆరున్నర వరకు పడుకుంటాడు ఇక లేచిన దగ్గర నుంచి పరుగు రైలుకెళ్లే ముందు కూడా టీవీ చూస్తాడు ఏ పని ఎప్పుడు చేయకూడదో అప్పుడు చేస్తాడు పట్టుకెళ్ళవలసినో మర్చిపోతాడు మరిచిపోతాడు పరుగు ఒత్తిడి ఒత్తిడి వల్ల రక్తపోటు రక్తపోటు వల్ల అస్తమానం ఔషధ సేవనం అనారోగ్యం ఎందుకు కాలంలో సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపవు ఇన్ని గంటలకి లేస్తాను రేపు ఈ పని చేస్తాను నువ్వు చెయ్యవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే నువ్వు ఎవరికి ఈ ప్రణాళికలు రచన చేసి దేశోద్ధరణకి పనికిరాగలవు ఏ కార్యాలయంలో ఏ స్థానంలో కూర్చోడానికి నువ్వు అర్హత పొందుతావు అందుకే జీవితంలో అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఎవరు కాలము యొక్క విలువ తెలుసుకుంటాడో ఎవడు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తాడో వాడు అద్భుతమైనటువంటి కీర్తిని సముపార్జించి శరీరము పడిపోయాక కూడా కీర్తిని శరీరముగా పొంది కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి వ్యక్తిగా మనగలుగుతాడు అటువంటి స్థితిని పొందడానికి మహాత్ముల యొక్క జీవితాలని ప్రేరణగా పొంది అందరం వృద్ధిలోకి రావాలని ప్రత్యేకించి యువతరం విద్యార్థులు ఈశ్వరానుగ్రహంతో కాలాన్ని సద్వినియోగం చేసే శక్తిని పొందాలని త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్తి పార్వతీ మనిషి తన అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో భూషణములను వాడతాడు కానీ అన్ని భూషణములలోనికి గొప్పదైనటువంటి భూషణం ఏది అంటే వాక్కు వాగ్భూషణం భూషణం అన్ని ఆభరణములలోకి చాలా గొప్ప ఆభరణము వాకే మనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం వాక్కు అది ఒక్క మనుష్యనకు మాత్రమే ఇచ్చాడు మిగిలినటువంటి ఏ ప్రాణికి కూడా మాట్లాడగలిగినటువంటి శక్తి లేదు ఆ మాటని అగ్నిహోత్రంతో పోలుస్తుంది శాస్త్రం అగ్నిహోత్రం దాహక శక్తిని కలిగి ఉండి తనతో కలిసినటువంటి వస్తువుని ఎలా కాల్చేస్తుందో వాక్కు అజ్ఞానాన్ని అలా దహించేస్తుంది అందుకే కేవలం పెద్దలైనటువంటి వారి యొక్క మాటలు వినడమే చాలు అనేకమైనటువంటి గ్రంథాలను పరిశీలనం చేస్తే ఎంత జ్ఞానం కలుగుతుందో పెద్దలైనటువంటి వారి మాట వినడం వల్ల కూడా అంతే విజ్ఞానం కలుగుతుంది కానీ మాట వినడానికి వినయం ఉండాలి అన్నది లేకపోతే ఎప్పుడు ఇతరుల మాట నేను ఎందుకు వినాలి అసలు వినవలసిన అవసరం ఏముంది నాకు తెలియనిదే ఉంది నేను ఏదైనా అనుకుంటే అది చేస్తాను తప్ప ఎవరు చెప్పినా సరే నేను మాత్రం ఆ పని చెయ్యను అనేటటువంటి మూఢత్వంతో కూడుకున్న సంస్కారం ఏర్పడిపోయిందనుకోండి వాడు ఎప్పటికీ కూడా అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యలేడు అదే ఏమీ తెలియకపోనివ్వండి పెద్దలు చెప్పినటువంటి మాట వినగలిగినటువంటి లక్షణం ఒక్కటి ఉంటే చాలు వాడు తప్పకుండా జీవితంలోకి వృద్ధిలోకి వస్తాడు విద్య అన్న మాటకి అర్థం కేవలం తెలుసుకొనుట కాదు ఏది తెలుసుకోవాలి అంటే విద్యావంతుడైన వాడికి మొదట తెలియవలసిన విషయం కానీ తెలిసే విషయం కానీ ఏమిటంటే నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి వినయం ఎందుకు కలుగుతుంది నాకు ఇది లేదు అంటే వినయం కలుగుతుంది నాకేం తెలుసు అంటే వినయం కలుగుతుంది నాకు తెలియనిదేది అంటే అహంకారం కలుగుతుంది అందుకే విద్య చేత ఏది కలగాలి అంటే వినయం కలగాలి ఎందుకని నేను ఒక నాలుగు పుస్తకాలు అనుకోండి నాలుగు పుస్తకాలు చదవగలిగాను ఎన్ని చదవవలసిన పుస్తకాలున్నాయి ఇన్ని శాస్త్రాలున్నాయి ఎంతమంది మహాత్ముల జీవిత చరిత్రలు ఉన్నాయి నేను ఎప్పటికీ ఇవన్నీ చదువుకోగలను ఎప్పటికీ తెలుసుకోగలను నాకు తెలిసి ఉన్నది ఏ పాటి ప్రపంచంలో అన్న భావన కలిగిన నాడు ఒదిగి ఒదిగి ఉంటాడు అలా కాకుండా తనకి తెలుసున్న ఏ కొద్దిపాటినో అడ్డుపెట్టుకుని నాకు తెలియనిదే ఉంది అనుకున్నాడు అనుకోండి అటువంటి వాడు ఇతరుల యొక్క మాట వినడానికి సిద్ధపడడు అసలు ఆ మాట ఎంత గొప్పది అంటే ఎంత కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా ఊరట కల్పించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే మాట కల్పించినంత ఊరట ఇక ఏదీ కల్పించదు అసలు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామాయణం దేన్ని నిరూపణం చేస్తుంది అంటే ఎంత శోకంలో ఉన్నవాణ్ణి చచ్చిపోవాలనుకున్న వాణ్ణి కూడా బ్రతికించగలిగినది ఏది అంటే మాట ఒక్కటే అందుకే శాస్త్రం మాట మీద అన్ని నియమాలు పెట్టింది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ బ్రూయాత్ సత్యమ ప్రియం ప్రియం జనానృతం బ్రూయాత్ సత్యమే మాట్లాడు సత్యం మాట్లాడుతున్నాను కదా అని అవతల వారి మనసుకి బాధ కలిగేటట్టుగా మాట్లాడకు ప్రియం బ్రూయాత్ ప్రియంగా మాట్లాడు ప్రియం చెనా వాళ్ళకి ప్రియం కలగాలి కదా అని చెప్పి అబద్ధాలు మాట్లాడకు అవతలవాడికి మనసుకించిత కష్టం కలిగినా నువ్వు బెంగ పెట్టుకోకు సత్యమే మాట్లాడు ఆ సత్యము వాణ్ణి ఉద్ధరిస్తుంది కాబట్టి ఆ సత్యము అవతల మంచి మార్గంలో నిలబెడుతుంది కాబట్టి మొక్కవోని ధైర్యంతో సత్యమును మాట్లాడు తప్ప కేవలంగా అవతలవాడికి ప్రియంగా ఉండాలి అనేటటువంటి కోరికతో అసత్యాలు మాట్లాడడం జీవితంలో అలవాటు చేసుకోకు మాట్లాడడం ఒకెత్తైతే ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాళ్ళని ఉద్ధరించవచ్చు సీతమ్మ తల్లి శ్రీరామాయణం సుందరకాండలో ఇక ఉరి పోసుకుని చనిపోవడానికి సిద్ధపడింది ఎందుకని వేరొకడు మాట్లాడుతున్నటువంటి మాటలు వినలేక పది తలలు కలిగినటువంటి రావణుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటలు విన్న తల్లి ఇక నేను బ్రతకలేను నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అలా బ్రతకనివ్వాడు పోని చనిపోదామంటే చనిపోనివ్వాడు కాబట్టి లంకా పట్టణంలో నేను ఉండలేనని శరీర పరిత్యాగం చేయడానికి సిద్ధపడిపోయింది చనిపోదాం అనుకుంటే అక్కడ చనిపోవడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చేవాడు కూడా లేడు ఆత్మహత్య మహాపాతకం అని ఆవిడికి తెలీదా తెలుసు తెలిసి కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండలేక చనిపోవడానికి సిద్ధపడిపోయిందంటే మాట్లాడకూడని మాటలు ఎంత దుష్ప్రభావం చూపిస్తాయో రావణుడి యొక్క మాటల వలన మనకి తెలుస్తుంది అటువంటి తల్లిని మళ్ళీ జీవితం మీద ఆశ పుట్టేటట్టుగా మాట్లాడి బ్రతికించిన వాడెవరు స్వామి హనుమ శిశుపృక్షం మీద కూర్చొని రామకథ చెప్పి ఆ తల్లికి జీవితమునందు అనురక్తి కల్పించారు కల్పించి ఆ తల్లితో మాట్లాడి మనశ్శాంతి కల్పించి పది నెలల నుండి ఆగకుండా ఏడుస్తూనే కూర్చున్నటువంటి సీతమ్మని ముట్టుకోకుండా ఆవిడ కళ్ళు తన వేలుతో తుడవకుండా మళ్ళీ సుందరకాండలో సీతమ్మ పరమ సంతోషంగా తన భర్తే తిరిగి వచ్చినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతుందో అంత ఆనందాన్ని పొంది బొగ్గలు ఎరుపెక్కినటువంటి స్థితిలో ఉండగా చూసి సంతోషించిన వ్యక్తి స్వామి హనుమ ఒక్కరే దేనిచేత సాధించారు గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తాను వివసం ప్రాప్తా జనకి మురితా భవత్ అంటారు మహర్షి అకస్మాత్తుగా భర్త తిరిగొస్తే సీతమ్మ ముఖం ఎంత రాగరంజితమవుతుందో అంత సంతోషంతో సిగ్గుతో ఆ ఉంగరాన్ని చూసుకుని ఆవిడ మురిసిపోతే అటువంటి ముఖం కలిగిన తల్లిని హనుమ ఒక్కరే చూశారు దేనిచేత కేవలము తన వాక్కుల చేత అందుకే సుందరకాండ చివరలో చెప్తారు తోమయా తవాపి శోకేన తవాపిడిత అంటారు సీతమ్మ తల్లికి శాంతి కల్పించాను ఇప్పటికీ ఆవిడ కొద్దిగా దుఃఖంతో ఉంది ఎందుకు దుఃఖం ఉంది తన కొరకు నువ్వు దుఃఖపడుతున్నావని దుఃఖిస్తోంది తప్ప నువ్వు రావేమోనన్న దుఃఖం మాత్రం ఇప్పుడు ఆవిడికి లేదు ఆవిడికి స్వాంతనం కల్పించాను దేని చేత నా వాక్కుల చేత అంటారు అటువంటి వాక్కు బ్రహ్మాస్త్రం ఆ వాక్కు చేత చచ్చిపోయేవాణ్ణి కూడా బతికించచ్చు అవతలవాడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి సమున్నతమైనటువంటి సాధనం వాక్కు ఆ వాక్కు అవసరమైతే శిష్యుణ్ణి మంచి మార్గంలో నడిపించడానికి గురువు కఠినంగా మాట్లాడడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటాడు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఒక వ్యక్తి అగ్నిహోత్రంలో అంటుకుపోతున్నాడు చాలా ఈశ్వర్యవంతుడు ఇప్పుడు ఆయనకి మీరు గౌరవంతో అయ్యో అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన కాలిపోతున్నాడు కాబట్టి మనం మామూలుగా తీసుకురాకూడదు పల్లకీ పట్టుకెళ్ళాలి పల్లకీలో కూర్చోబెట్టాలి తీసుకురావాలని ఆలోచిస్తారా ముందు ఆ వ్యక్తిని ఎలాగో అలా బయటికి తీసుకొచ్చేయాలి కాబట్టి అంటుకున్న పైన బట్టలు కూడా లాగి అవతల పారేసి ఆ వ్యక్తిని ముందు నుంచి ఈడ్చి బయటికి తీసుకొచ్చేస్తారా ఈడ్చి పైకి తీసుకొచ్చేయాలి అన్ని వేళలా గౌరవంగా మాట్లాడ్డాలు ఉండవు ఒక్కొక్కసారి అవతల వారిలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి గురువు సందర్భాన్ని అనుసరించి వాక్కు ఎందు కించిత్ పారుష్యాన్ని ప్రదర్శిస్తాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి డుకృంకరణే అన్న శంకర భగవత్పాదులు అంతమాత్రం చేత శ్లోకం దోషభూయిష్టమైందా అవదు అది శిష్యులను ఉద్ధరించడానికి కాలం దుర్వినియోగం అయిపోతోందిరా సద్వినియోగం చేసుకోరా ఈ డూక్రంకరణి వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు శంకర భగవత్పాదులు అలా మాట్లాడారు పెద్దలు మాట్లాడినటువంటి మాటని వింటాను అంటే చాలు దాని చేత అభ్యున్నతిని పొందుతాడు అదే ఎవరు చెప్పినా నేను వినను వాణ్ణి ఉద్ధరించగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు అందుకే శ్రీరామాయణంలో అరణ్యకాండలో మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ అంటాడు ఈ లోకంలో అవతలవాడు ఎలా పోతే మనకి ఏదో నాలుగు మాటలు పొగిడేస్తే గొడవ తెలియపోతుంది మన్నేమండవు మనతో స్నేహంగా ఉంటాడు మనం చెప్తే మాత్రం వాడు వింటాడా ఎందుకు వచ్చిందండి కాబట్టి చెప్పకండి వాడు ఏ మార్గంలో పోయి ఎలా పాడైపోతే మనకెందుకు కాబట్టి పొగిడేస్తే నాలుగు మాటలు బాగలిపోతుంది అని మాట్లాడేవాళ్ళు రావణ కోటాను కోట్ల మంది దొరుకుతారు సతతం ప్రియవాదిన ఎక్కడికి వెళ్ళి నీకు ఎవరు దొరుకుతారంటే నువ్వు తప్పు చేస్తున్న అబబ చాలా మంచి మార్గం అండి అలాగే ఉండండి అని చెప్పేవాళ్ళు దొరుకుతారు అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతా చదుర్లభ నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించిన నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు ఒకవేళ అలా దొరికిన వినేవాడు ఉండడు నిజంగా అలా మాట్లాడగలిగినటువంటి వాడు అంత ధైర్యంతో చెప్పగలిగిన వాడు ఆ ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగిన వాడు దొరికితే అది క్షేత్రమవుతుంది అందుకే లోకంలో ఎప్పుడైనా ఆ ఆర్తితో చెప్పినవాడు ఆ వినయంతో విన్నవాడు దొరికితే అది క్షేత్రమైపోయింది కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు భగవద్గీత లోకానికి అందింది పరీక్షిత్తు అడిగాడు శికుడు చెప్పాడు భాగవతం లోకానికి అంతటికీ పనికొచ్చింది యుద్ధభూమిలో రాముడికి అగస్త్యుడు చెప్పాడు రాముడు విన్నాడు ఆదిత్య హృదయం ఎప్పటికీ అందరికీ పనికొచ్చింది అసలు వినేవాడు ఒకడు ఉంటే కదా చెప్పేవాడికి చెప్పాలన్న ఉత్సాహం కలిగేది అసలు వాడు విననే వినడు చెప్పేవాడు చెప్తే మాత్రం ప్రయోజనం ఎక్కడుంది గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకలెత్తదు అది భూమిలో ఉంటే ఒక్క వర్షం పడ్డా సరే మొలకలెత్తుతుంది అసలు ముందు మనుష్యునకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏది అంటే నేను వింటాను అవతల వాళ్ళు చెప్పిన మాట వింటాను అవతల వాళ్ళు చెప్పిన మాట సహేతుకంగా ఉంటే నాకు వృద్ధిని కల్పించేదైతే నేను తప్పకుండా పాటిస్తాననేటటువంటి లక్షణం ఉండాలి కొందరి విషయంలో నీ బుద్ధితో విచారణ ఉండకూడదు అవతల వాళ్ళు నా మంచి చెప్పారా చెప్పలేదా అని జీవితం మొత్తం మీద ఆలోచించవలసిన అవసరం లేని వాళ్ళు ముగ్గురే ఆ ముగ్గురు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కొరకు చెప్తారు తప్ప నిన్ను పాడు చేయడానికి ప్రాణం పోయినా వాళ్ళు చెప్పరు ఎవరా ముగ్గురు అంటే తల్లి తండ్రి గురువు అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప వాళ్ళ మాటలు సలహాలు కావు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు చెవి ఒగ్గి వినగలగాలి అలా వినలేకపోతే అలా చెప్పిన మాట నేను వినను అని భీష్మించుకు కూర్చుంటే వాణ్ణి ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు శ్రీరామాయణంలో రావణాసురుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే మొట్టమొదట మారీచుడు చెప్పాడు వినలేదు తోడ పుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు వినలేదు విభీషణుడు చెప్పాడు వినలేదు అంగదుడు చెప్పాడు వినలేదు సుగ్రీవుడు చెప్పాడు వినలేదు తల్లి కైకసి చెప్పింది వినలేదు మంత్రులు చెప్పారు వినలేదు చిట్ట చివరికి యుద్ధభూమిలో రామచంద్రమూర్తి నిలువున ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుణ్ణి చూసి ఈ ఒక్కసారి మాట విని ఏమైనా మార్చుకుంటాడేమో చూద్దామని పో అంతఃపురానికి రేపురా అన్నాడు ఆ ఒక్కసారైనా మనసు మార్చుకుని మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉండి ఉంటే ఏమో రామాయణం ఏమయ్యేదో ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మితయాచతే అభయం సర్వభూతేభ్యో దే మమ నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని పడిపోతే రక్షిస్తానన్నాడు రాముడు విభీషణుడు వస్తే రక్షించలా రావణుడు వచ్చి పడిపోతే ఏమయ్యేదు కానీ నేనాయి మాట విననన్నాడు నేను మాట విననో అన్నందుకో పర్యవసానమేమైంది పది తలలు ఉన్నటువంటి రావణాసురుడికి పది తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి కట్టుకున్న భార్య మండోదరి కూడా భూమికి వచ్చి హోరి పిచ్చివాడా నిన్ను రామచంద్రమూర్తి సంహరించారని లోకం అనుకుంటోంది కానీ నిన్ను సంహరించినవాడు రామచంద్రమూర్తి కాదు నీ ఇంద్రియ లౌల్యం మాట వినని తనని నిన్ను చంపేసి సీతమ్మ తల్లి చెప్పింది నా మాట విను నివర్తయ మనోమత్త స్వజినీ క్రియతాం మనహ వారి ఎందు మనసు పెట్టుకో ధర్మం అయిపోతుంది పరకాంతల ఎందు మనసు ఉంచకు అది అధర్మం కట్టి కుడిపేస్తుందని చెప్పింది ఆ తల్లి మాట వినుంటే సుందరకాండలో ఏమయ్యేవాడు మాట విననితనం శ్రీరామాయణంలో రావణాసురుండి సర్వనాశనం చేసేసింది అలాగే మహాభారతంలో దుర్యోధనుడు మహర్షులు బయలుదేరి వచ్చారు మహర్షుల యొక్క ఉద్దేశ్యం ఒక్కటే అయ్యో సంస్కరిద్దాం బాగుపడేటట్టు చేద్దాం వాణ్ణి మంచి మార్గంలో నడిచేటట్టు చేద్దాం అంతక తప్ప స్వార్థం ఏముంటుంది వాళ్ళకి అందుకని ఒక మంచి మాట చెప్పారు నా మాట విను పాడైపోతావు వద్దు చక్కగా ధర్మరాజు గారికి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేసి ధర్మాన్ని నమ్ముకో అన్నీ వినన్నాడు విని చాలా బడాయిగా మెట్టవేదాంతం అంటారు తనకే తెలుసున్నట్టు అవతలవాడికి తెలియదన్నట్టు ఒక విచిత్రమైన వాదన ప్రారంభం చేశాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి నచమే నివృత్తి కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి కరోమి అన్నాడు నాకు ధర్మం తెలుసు కానీ ఆ ధర్మాన్ని ఆచరించాలని అనిపించదు నాకు అధర్మము తెలుసు అధర్మం వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు తెలుసు కానీ అదేమిటో అధర్మం ఆచరించకుండా మానేద్దామనిపించదు అది నా తప్పు కాదు నా గుండెల్లో ఏ భగవంతుడున్నాడో వాడు నన్ను అధర్మం వేపుకు నడుపుతున్నాడు అందుకని వాడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను వాడిది దోషం ఏమైనా ఉంటే అన్నట్లు మాట్లాడాడు మరి ఈ చెప్పిన వాళ్ళందరూ ఏమయ్యారు ఆఖరికి మహాత్ములు వచ్చి మంచి కోసం మాట్లాడుతుంటే వెటకారంగా తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తొడ మీద కొట్టుకుంటూ విన్నాడు చెప్పిన మాట శ్రద్ధగా కూడా వింటలేదు కాబట్టి ఆ వచ్చినటువంటి మహర్షి శాపవాక్కు విడిచిపెట్టారు పెద్దలు మాట్లాడుతుండగా నిర్లక్ష్యంగా వినకుండా మీద చెయ్యి వేసి కొట్టుకున్నావు కనుక యుద్ధ భూమిలో నీ ప్రతిదంది అయినటువంటి భీమసేనుడి చేతిలో నీ తొడలు విరిగి నేల మీద పడిపోతావు భయంకరమైన పక్షులు గ్రద్దలు రాబందులు ఎగురుతుండగా నిత్తురు కారిపోతున్న తొడలతో యుద్ధ భూమిలో పడిపోయాడు మాట వినకపోవడం దుర్యోధనుణ్ణి నాశనం చేసింది మాట వినకపోవడం రావణాసురుణ్ణి నాశనం చేసింది తెలియకపోవడం తప్పెప్పుడూ కాదు ఎందుచేత అంటే మనిషి పుట్టుకతోనే అన్నీ తెలుసున్నవాడు ఎప్పుడూ కాడు మనిషి చేసేదేది అంటే పొరపాటే చేస్తాడు మనిషి చేసేదేది అంటే తప్పే చేస్తాడు కానీ పెద్దలైనటువంటి వారు ఈ మార్గంలో వెళ్ళవద్దు ఇలా చెయ్యవద్దు అన్నప్పుడు ఆ మాట వినగలిగిన ప్రజ్ఞ ఒక్కటి ఉంటే చాలు మాట వినడం అన్నదొక్కటొస్తే వాడు ఎంత గొప్ప స్థితినైనా అయినా పొందుతాడు ఆ మాట వినడం అన్నది చేత కాకపోతే వాడు ఎంత గొప్పవాడైనా కూడా సమున్నతమైన స్థానాన్ని పొందలేడు అంతమంది రాక్షసుల్ని తెగటార్చిన వాడు విశ్వామిత్రుడు యజ్ఞాన్ని కాపాడినటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ శాసనం కరవామకిం అంటాడు మేము ఎవరం కింకరవు సముపస్థితవు మహాత్మా మీరు గురువు మేము శిష్యులం మేము మీ కింకరులం మేము ఏది చేసినా అది మీరు చెప్పినటువంటి పనిని చేయడం వల్ల కీర్తిని పొందుతాను తప్ప గురువుగారు చెప్పిన పనిని చేసి ఆ పనిని బట్టి అపకీర్తి రాదు లోకంలో ఎవరో ఎదురొస్తుంటే మీరు చెప్పులు పట్టుకెళ్ళి ఎదురుగుండా పెట్టారనుకోండి ఏమిటంటే ఆయన చెప్పులు ఈయన పట్టుకెళ్ళాడు అనొచ్చు కానీ ఎంత గొప్పవాడైనా కానివ్వండి గురువుగారు వస్తుంటే గురువుగారి చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెట్టారనుకోండి ఆయనకున్న వినయం చేత గురుభక్తి చేత పూజని ఇడుగుతాడు చూడండి అంత గొప్పవాడు వాళ్ళ గురువుగారు కనపడితే చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెడతాడు గురువుగారు కనపడితే నేల మీద పడి నమస్కరించకుండా మాట్లాడ్డావు అసలు గురువుగారి దగ్గర నోరెత్తాడు ఎంత గొప్పవాడండి అని గౌరవిస్తారు తప్ప గురువుగారి మాట ఎవరు విన్నాడో వాడు అభ్యున్నతిని పొందుతాడు అందుకే గురుబుద్ధి విశేషత గురువుగారి చేత నిర్ణయింపబడిన విషయం ఎప్పుడూ అభ్యున్నతి కారకం అవుతుంది అసలు వినడం అనేటటువంటిది రావాలి జీవితంలో అందుకే భద్రం కర్ణీభి శృణియామ దేవాః అంటుంది వేదం మా చెవులు ఎప్పుడూ భద్రమైనటువంటి విషయములను వినుగాక వినడం చెవి యొక్క లక్షణం వినడం కాదు విన్నదాన్ని ఎంత నీ మనసులో పెట్టుకుంటావన్నది ప్రధానం సుచీంద్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది ఆయన యువతల చెవిలోంచి పుల్ల పెడితే యువతల చెవిలోంచి బయటికి వచ్చేస్తుంది ఇందుకు చె ధర్మరాజు గారి లాంటి మహాత్ముడి చెవిలో పుల్ల పెట్టడం ఎందుకు యువతల చెవిలోంచి రావడం ఎందుకు అంటే వినకుండా ఉండడం సాధ్యం కాదు నువ్వు అనేక ప్రాంతాలకు పెడతావు అనేక ప్రాంగణాలకు పెడతావు ఏవేవో మాటలు వినపడతాయి ఏవి నీ చెవుల గుండా మనసులోకి వెళ్లాలో అవి చెవి గుండా ఇలా తిరిగి మనసులోకి వెళ్ళాలి ఏవి చెవిలోంచి మనసులోకి వెళ్ళి నిలబడకూడదో అవి చెవిలోంచి మలుపు తిరగకుండా యువతల చెవిలోంచి బయటికి వెళ్ళిపోవాలి అది దేని చేత సాధ్యం అవుతుంది అసలు మొట్టమొదట ఆ మాట వినడంలో ఉన్నటువంటి గౌరవం మాట వినవలసినటువంటి అవసరం మొదట తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి అందుకే అమ్మ ఒక మాట అంటుంది చిన్నతనంలో బువ్వ పెడుతూ అన్నం అంతా పెట్టేసిన తర్వాత పళ్ళెల్లో మిగిలిపోయిన ఇంత అన్నాన్ని చేతిలో పట్టుకుని దిగదుడిచి బయట పారేసి నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటుంది కథ కంచి కంటే నీ చెప్పిన కథ కంచికి కాదు దాని అర్థం నీ కథ కంచి చేరాలి దానర్థం కంచిలో కామాక్షి ఉంది కామాక్షి పరదేవత నీ కథ అంటే నీ జీవితం నువ్వు ఎలా బ్రతికావు నువ్వు ఎలా తపించావు నువ్వు ఎలా పుణ్యకర్మాచరణ చేశావు నువ్వు ఎందుచేత మహాత్ముడవయ్యావు అన్నది లోకం అంతా తెలుసుకునేటట్టుగా కామాక్షి మీద పడిన పువ్వు కళ్ళకద్దుకుని తలమీద పెట్టుకుంటావు ఒక శవం మీద పడినటువంటి పువ్వు కింద పడితే కాల్తో కూడా ముట్టుకోం పక్క నుంచి వెళ్ళిపోతాం స్పర్శ చేత పూజనీయత వస్తుంది నీ కథ కంచికి చేరాలి అంటే నువ్వు అమ్మవారి పాద పద్మవులయందు చేరగలిగినటువంటి పూజా సుమానివి కావాలి నీ జీవితం అంత ధన్యత పొందాలి దీనికి నీకు అలవాటు ఏదవాలో తెలుసా ఇవాళ నేను బొవ్వ పెడుతుంటే మైమరిచి అన్నం తినేశావే అలా పెద్దల మాటలు విని చెవిలో పెట్టుకోవడం అనేటటువంటిది మనసులో పెట్టుకోవడం అన్నది నీ జీవితంలో అలవాటు కావాలి దాని చేత నీ కథ కంచికి చేరాలి అమ్మకదు పిల్లవాడి కథ కంచికి చేరిపోవాలి అప్పుడే అని అనలేదు అందుకే మనం ఇంటికి అంటే ముందు నేను వెళ్ళాలి తర్వాత నువ్వు వెళ్ళాలి దా ఇంటికి వెడదాం అని ఆశీపురస్సరంగా మాట్లాడుతుంది ఈ దేశంలో మాట వినడము అనేటటువంటిది అంతర్లీనమైన విషయం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అంత తేలికగా ఏం లేదు స్థితి మూడు వందల యాభైకి పైచిలుకు స్వదేశీ సంస్థానములు ఇన్ని స్వదేశీ సంస్థానాలుంటే అసలు భారతదేశ పటం ఇవ్వాలి మనం ఎలా చూస్తున్నామో అలా లేదు అన్ని స్వాతంత్రాన్ని పొందినటువంటి సంస్థానాలు అంతమంది మహారాజులు ఎలా వీళ్ళందరినీ కలపడం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి హోంశాఖ మంత్రిగా ఉండి వీళ్ళందరినీ తీసుకొచ్చి సమావేశపరిచారు మహానుభావుడు ఆ రోజున వారు చేసినటువంటి ఒకే ఒక్క ప్రసంగం ఆ ఒక్క ప్రసంగానికి మూడు వందల యాభై పైచిలుకు స్వదేశీ సంస్థానాలు అక్కడికక్కడే సంతకాలు చేసి భారతదేశంలో విలీనమైపోయాయి ఎక్కడికి ఒక రక్షక భటు కూడా పంపించవలసిన అవసరం లేకుండా దగ్గర దగ్గరగా నాలుగు వందల స్వదేశీ సంస్థానములను భారతదేశంలో ఒక్క ప్రసంగంతో కలిపేసినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది సనాతన ధర్మం యొక్క ప్రతిభని ప్రపంచవ్యాప్తంగా కీర్తి పతాకంగా ఎగరవేసినటువంటి వారు చికాగో ప్రసంగం ద్వారా మహాత్ముడైనటువంటి స్వామి వివేకానంద ఒక్క మాట చాలు వినేవాడైతే జీవితాన్ని మార్చేస్తుంది వినడమన్నది అలవాటు లేకపోతే ఇంతమంది వచ్చి ఎన్ని మంచి మాటలు చెప్పనివ్వండి అవి వాడి జీవితంలో ప్రయోజకత్వాన్ని ఇవ్వవు సీతమ్మ కనపడకపోతే రామచంద్రమూర్తి కోపాన్ని పొంది ఇవాళ నేను నా రా నారాజ బాణముల చేత ఆకాశాన్నంతటినీ కప్పేస్తాను ఏ భూతమూ కూడా కదలదు సమస్త బ్రహ్మాండాల్ని లయం చేసేస్తాను యథాకాలు యథామృత్యురు యథాజర జరా నిత్యం న ప్రతిహన్యంతే ఓ లక్ష్మణ ఏమనుకుంటున్నావో వృద్ధాప్యాన్ని ఎలా దాటలేరో మృత్యువుని ఎలా దాటలేరో కాలాన్ని ఎలా దాటలేరో నన్ను అలా దాటలేవి ఇవాళ బ్రహ్మాండాలు కప్పేస్తున్నానన్నాడు లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు అన్నయ్య ఏమిటి కోపం నీ అంతటి వాడివి సీతమ్మ కనపడలేదని అడిగితే మిగిలిన భూతములు నీకు జవాబు చెప్పలేదని సమస్త భూతములను లయం చేసేస్తావా చింద్రే లక్ష్మి ప్రభా కీర్తి నీకు గొప్ప కీర్తి ఉందన్నయ్య చంద్రుడు అంటే కాంతి చింద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయు భువి క్షమ వాయువు అంటే కదులుతుంది చంద్రుడు అంటే కాంతితో ఉంటాడు అలాగే భువి భూమి అంటే క్షమ ఓర్పు నువ్వు అంటే ఏమిటో తెలిసా అన్నయ్య ఉత్తమం యశాహ గొప్ప కీర్తి రాముడు అంటే ఓర్పు రాముడు అంటే చెప్పిన మాట వింటాడు రాముడు ఏది చెప్పాడో గురువుగారు దాన్ని ఆచరణాత్మకం చేస్తాడు అని కీర్తి అన్నయ్య నీకు సీతమ్మ జాడ చెప్పలేదని అందరినీ చంపేస్తావా ఎవడిత్తుకెళ్ళాడో వాణ్ణి చంపాలన్నయ్య ఓర్చుకో అన్నాడు ఆ చెప్పొచ్చావులే ఆశ్రమంలో ఉండరా అంటే ఉండకుండా వచ్చావు నీ వల్ల వచ్చింది కష్టం కాబట్టి అసలు నీ మాట నేను విననే విననని అనొచ్చు రాముడు తమ్ముడా నువ్వు చెప్పింది సత్యం ఎవడు అపహరించాడో వాణ్ణి సంహరిస్తాను ఈ బ్రహ్మాండాల్ని లయం చేయనని చెప్పి నడిచి వెళ్ళిపోయాడు రాముడు మాట విన్నాడు కాబట్టి రాముడంత కీర్తివంతుడయ్యాడు రాముడు మాట వినకుండా లక్ష్మణస్వామిని ఆ రోజున బ్రహ్మాండాల్ని లయం చేసి ఉంటే మొట్టమొదట తల ఎవరు దించుకుని ఉండేవారంటే వశిష్ట విశ్వామిత్రుడు ఇటువంటి అయోగ్యుడికి మేము ఇంత ధనుర్వేదాన్ని ఇచ్చాం ఇచ్చినందుకు చిన్న కష్టం వచ్చేటప్పటికి బ్రహ్మాండాల్ని లయం చేసేసాడు ఓర్పు లేని వాడికి మేము ఇచ్చి ఉండి ఉండకుండా ఉండవలసింది ఇవ్వడమే మేము చేసిన దోషమని గురువులు తలదించుకోవలసి వచ్చేది చెప్పిన మాట రాముడు విన్నాడు కాబట్టే వశిష్ట విశ్వామిత్రుడు పొంగిపోయారు నిజంగా రామరావణ యుద్ధంలో కష్టం వస్తే పరుగు పరుగున అగస్త్యుడు వచ్చాడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేశాడు పాత్రత దేని వలన నిలబడుతుంది అంటే పెద్దలు చెప్పినటువంటి మాట వినాలి ఏ ఎన్ని మాటలలోనైనా సరే సారభూయిష్టమైన ఒక్క మాట చాలు సాలగ్రామం ఎక్కడ దొరుకుతుంది రాళ్ల కుప్పలోనే దొరుకుతుంది తప్ప సాలగ్రామం ఎక్కడో ఉండదు సాలగ్రామం కావాలన్నవాడు రాళ్ల కుప్పలో వెతకాలి అలా ఒక మంచి మాట కోసం అని చెప్పి ఒక పుస్తకాన్నంతటినీ చదవాలి ఒక మంచి మాట కోసం ఇన్ని మాటలైనా వినాలి విని సారవంతమైన మాట ఒక్క మాట దొరికితే ఆ ఒక్క మాటని తన జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి తీసుకుని ఆ మాట చేత తాను ప్రభావితుడు కావాలి ప్రభావితుడై దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అలా అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యకుండా నా అంతవాణ్ణి నేను నాకు తెలియనివే ఉన్నాయి వాడు చెప్పొచ్చేవాడా నేను వినేవాడినా వాడు మాట్లాడటమా నేను విండవా అని అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రవర్తించేటటువంటి వాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు అది ఏదైనా కానీ అందులో ఉన్నటువంటి మంచిని స్వీకరించగలగాలి అలా స్వీకరించగలిగినటువంటి వ్యక్తిత్వం మహోన్నతం అది మాట కఠినంగా ఉండొచ్చు కానీ అది గురువు గారి మాట ఎందుకన్నారు అని స్వీకరించినవాడు ధన్యాత్ముడు సదాశివ బ్రహ్మేంద్రుడు మఠానికి వచ్చిన విద్వాంసులందరితో వాదించేవారు ఆయనతో వాదించలేక ఓడిపోయి వెళ్ళిపోతుండేవారు ఆఖరికి ఒక ప్రచారం జరిగింది సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారితో వాదించి గెలవగలిగిన వాడు లేడు ఆయన మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి కొంతమందికి అసూయ పుట్టింది అసూయ పుట్టి ఆయన మాట్లాడకుండా చెయ్యాలి గారికి వెళ్ళి చెప్పారు ఆయన అలా మాట్లాడుతూనే ఉంటున్నారు వచ్చిన వాళ్ళతో వాదిస్తున్నారు ఆయన అసలు మాట్లాడకుండా ఉండేటట్టు మీరు చెయ్యరా గురువుగారు రోజుని పిలిచారు సదాశివ బ్రహ్మేంద్రుల్ని నువ్వు మాట్లాడకుండా ఉండే రోజు రాదా నీలో నువ్వు అంతర్ముఖత్వాన్ని పొందవా అన్నారు అంతే గురువుగారు నేను మాట్లాడను అన్నారు ఇక ఆ తర్వాత మాట్లాడలేదు సదాశివ బ్రహ్మేంద్రులు గురువుగారి యాజ్ఞ ఆఖరికి ఒకానొకప్పుడు ఆయన నదీ తీరంలో కూర్చుని సమాధిలో ఉంటే వరద వచ్చి ఆయన మించి వెళ్ళిపోయింది పైన ఇసక పడిపోయింది కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక బండిని బండి తీసుకొచ్చి ఒక రైతు ఇసక పారతో తవ్వి బండిలో వేసుకుంటున్నాడు పార పెట్టి తవ్వుకుంటుంటే పార అంచు సమాధిలో భూమిలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క తలకి తగిలి నెత్తురు చిమ్మింది అయ్యి బాబోయ్ నెత్తురు వచ్చిందని ఇసక అంతా తీసి సదాశివ బ్రహ్మేంద్రుల్ని బండిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు బహిర్ముఖులయ్యారు వారు గురువుగారి మాటకి కట్టుబడిపోయారంతే ఎవరు పెద్దల మాటకి కట్టుబడతారో ఎవరు మంచి విషయాల్ని విండం అలవాటు చేసుకుంటారో ఎవరు ఆ విన్న విషయాల్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారో అటువంటి వాడు ఒక గ్రంథాలయం అంతటినీ కూడా చదివేసినటువంటి వాడు ఎందుకని పెద్దలైనటువంటి వారు ఎన్నో విషయాల్ని తెలుసుకుని ఉంటారు వారి మాట వినడం అంటే వారు చెప్పినటువంటి మాటల్ని విని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడము అంటే సమున్నతమైనటువంటి పదంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవడం అందుకే అసలు కోట్ల 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 జన్మలెత్తితే తప్ప రాని జన్మ మనుష్య జన్మ ఆ మనుష్య జన్మకి అదృష్టం ఏమిటంటే వినగలిగినటువంటి శక్తి అందుకే భగవంతుడు నూరి ఇచ్చాడు మాట్లాడడానికి దాన్ని తక్కువగా వాడమని వినడానికి మాత్రం రెండు చెవులు ఇచ్చాడు ఎందుచేత అంటే నువ్వు మాట్లాడవలసిన దానికన్నా నువ్వు వినవలసినవే ఎక్కువ ఉంటాయి కాబట్టి విషయాన్ని ఎక్కువగా వినే ప్రయత్నం చేయి పెద్దలు ఏదైనా చెప్తున్నప్పుడు వెంటనే కోపం తెచ్చేసుకోవడం మనకి అనుకూలంగా మాట్లాడలేదు కదా అని చెప్పి తిరగబడిపోవడం నువ్వు చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం చాలా దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం పెద్దలు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసిన చేష్టితాన్ని ఎత్తి చూపించినప్పుడు ఇది ఇలా ఉండకూడదు అన్నప్పుడు రాగద్వేషాలకి అతీతంగా ఆలోచించి సంస్కారవంతుడవైతే క్షమించు అని మూడు అక్షరాలను అది నీ శీల వైభవాన్ని మరింత పెంచుతుంది లేదా ఏమో వారిందుకన్నారు అని నువ్వు వెళ్ళిపో అది నీకు ఆశీర్వచనం అవుతుంది అందుకే ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు ఒకవేళ నిజంగా తప్పు చేయకపోయినా కూడా శిష్యుణ్ణి తండ్రి కానీ గురువు కానీ నింద చేస్తే క్షమించమని శిష్యుడిని అడగరు ఈశ్వరుడికి చెప్పాలంతే ఈశ్వర ఇవాళ పొరపాటుగా అన్నాను నన్ను మన్నించు అని ఈశ్వరుడికి చెప్తారు తప్ప గురువు క్షమించమని మనని కోరాలి అని కోరుకోవడం అంత అవివేకం లోకంలో ఇంకోటి ఉండదు అందుకే తండ్రి మాట్లాడిన తల్లి మాట్లాడిన గురువు మాట్లాడిన ఎప్పుడూ కూడా ఆ మాటలు మన ఉద్ధారకములు అని తెలుసుకోవాలి తప్ప మనము తప్పు చేస్తే ఆ తప్పు ఎందుకు చేశామో సమర్థించుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు తప్పుని సమర్థించుకోవడం రావణ బుద్ధి తప్పు జరిగితే క్షమించమని అడగడం రామచంద్రమూర్తి బుద్ధి మనం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే చెప్పిన మాట వింటాను ఎప్పుడైనా నేను ఇతరులు చెప్పినటువంటి మాట వినడానికి సిద్ధంగా ఉంటాను రెండు సారవంతమైతే గ్రహిస్తాను ఒకవేళ సారవంతము కాదు వదిలిపెట్టేస్తాను అంతే అంతే దానికి అంతకన్నా దాని మీద చర్చ ఉండదు ఇక కాబట్టి అంతకన్నా ఇంకొకలా ప్రవర్తించడం అసలు నేను ఎవరి మాట విననో అని తన బుద్ధికి తోచిందేదో అదొక్కటే సత్యమని దాన్నే పట్టుకుంటానని అనుకోవడం సర్వనాశనానికి హేతు అందుకే రామాయణంలో రావణుడు దేనికి పాడయ్యాడో తెలుసుకోవాలి భారతంలో దుర్యోధనుడు దేనికి పాడైపోయాడో తెలుసుకోవాలి ఇన్ని బలాలు ఉండనివ్వండి ఒకరి మాట వినము అన్న బలహీనత ఒక్కటుంటే దాని ముందు ఇవన్నీ బలహీనములవుతాయి ఎవరు చెప్పినా మంచి మాట వింటాను ఈ ఒక్క బలం మనకుంటే ఎన్ని బలహీనతలున్నా సర్దుకుంటాయి అందుకే ఒక మనుష్యుడిగా విద్యార్థులు కానీ యువత కానీ సమాజంలో పౌరులు కానీ ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యవలసింది ఏది అంటే తను తప్పు చేస్తే క్షమించమని అడగడం తాను తప్పు చెయ్యలేదు అని నిష్కర్షగా అనుకుంటే త్రికరణ శుద్ధిగా అనుకుంటే శాస్త్రాన్ని ప్రాతిపదికగా అనుకుంటే నేను తప్పు చెయ్యలేదు కాబట్టి నేను భగవంతుణ్ణి నమ్ముకుని నా జీవన విధానంలో నేను ఉంటాననేటటువంటి ధైర్యంతో తాను నిలబడగలగడం పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడం తప్ప నేను ఎవరి మాట వినను ఈ మాట ఆత్మద్రోహము పరమ ప్రమాదకరము జీవితాన్ని పాడు చేసేటటువంటి మాట అందుకే ఆ మాట వాడనే వాడకూడదు ఎప్పుడు పెద్దలు చెప్పిన మాట వినడానికే సిద్ధపడాలి అందుకే మాట వినడం అంత గొప్పది వాక్ అంత గొప్పది అందుకే వాగ్భూషణం భూషణం ఒకరి మాట వినడంలో ప్రధానమైనటువంటి ప్రతిబంధకం ఇది అంటే అహంకారమే నేను చేసినటువంటి పొరపాటు అని దీన్ని అంగీకరించడమా అనేటటువంటిది అహంకారంగా లోపల నుంచి అనుకోండి ప్రమాదకరం ఎందుకనంటే చేసింది తప్పు కాదు అంటే దోషం లేదు తాను చేసిన పనిని సమర్థించుకోవచ్చు కానీ తను చేసింది తప్పు అని తనకి తెలిసి కూడా అది తప్పు కాదని బుకాయించే ప్రయత్నం చేశాడనుకోండి వాడు మంచి మాట వినడానికి ద్వారాలు మూసేసుకున్నవాడు ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను రావణాసురుడు తప్పు చేస్తాడు తప్పు చేసి ఇది తప్పనడవు తప్పు అనకుండా ఇది తప్పు కాదని వాదిస్తాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి స్వధర్మో భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అంటాడు ఇది రాక్షసధర్మం రాక్షసులు ఏం చేస్తారు తనకి ఏది ఇష్టమో దాన్ని ఎత్తుకొస్తారు పరస్త్రీలు నాకు ఇష్టం అందుకని పరకాంతల్ని ఎత్తుకొస్తాను నాకిష్టమైన వస్తువు ఇతరులదైనా దాన్ని నాదిగా అనుభవిస్తాను ఇప్పుడు నేను ఎంత ధర్మాత్ముడిని నేను రాక్షస ధర్మాన్ని పాటిస్తున్నానా లేదా పరకాంతను అపహరించి తెచ్చానా లేదా పరకాంతను అనుభవించాలనుకుంటున్నానా లేదా నా వంటి ధర్మాత్ముడు ఎక్కడ దొరుకుతాడు సీత అని అడిగాడు ఇంతకన్నా ప్రమాదకరమైన బుకాయింపు లోకంలో ఇంకేమైనా ఉంటుందా ఆవిడ చెప్పింది ఏమిటి వీడికి అర్థమైందేమిటి అర్థం కాకపోగా పోని అర్థమైనా ఆయన ఎంత పవిత్ర హృదయంతో చెప్తున్నాడో సీతమ్మ ఎంత పవిత్ర హృదయంతో చెప్తోందో అర్థం అయ్యి కూడా అర్థం కానివాడిలా తానే మంచివాడన్నట్టు తన ఎందే దోషం లేదన్నట్టు బుకాయించే ప్రయత్నం చేయడం పాపాన్ని మరింత ఇది ఏం చేసింది సీతమ్మ ఒక మాట అంది చిట్టవరకి ఈ బుకాయింపు ఎందుకు పనికి వస్తుందో తెలుసా రావణ ఈ మూర్ఖత్వం చిట్ట చివరికి ఎక్కడ కడుతుందో తెలుసా నీ శరీరం పడిపోవడానికి కారణమవుతుంది ఎందుచేత అంటే ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే వర్జిత సుందరకాండలో సీతమ్మ వేసినటువంటి అత్యంత గంభీరమైన ప్రశ్న ఇక్కడ నీకు మంచి చెప్పేవాళ్ళు లేరా ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా నీకు మంచి తెలుసని నేను అనుకుంటున్నాను కానీ ఆచరించవా ఎక్కడుంది సమస్య అని అడిగింది ఈ ఒక్క శ్లోకం నిజంగా రావణుడు గుండెల్లోకి తీసుకుని ఉండుంటే వాడి జీవితం ఇంకొకలా ఉండేది పెద్దలైన వారు ఇక్కడ లేరా అని అడిగింది పెద్దలైన వారంటే వయసులో పెద్దవారని కాదు ఏది జీవితంలో పాటించాలో దాన్ని ధైర్యంగా చెప్పగలిగినవారు అయ్యా ఇలా ఉండకండి అని అవతల వాడి దగ్గర తనకి ప్రాపకం పోతుందని ఏ స్వార్థం లేకుండా మంచి కోసం మాట్లాడగలిగిన అలా మాట్లాడగలిగిన వాళ్ళు ఇక్కడ లేరా ఇహ సంతో నవాసంతి సతోవా నాను వర్తసే ఒకవేళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు నీ అభ్యున్నతి కోసం మాట్లాడతారు లేరా విభీషణుడు లేడా అక్కడ కైకసి లేదా అక్కడ మరి వినవా నువ్వు ఒకవేళ అటువంటి వాళ్ళు ఉండి చెప్పినా నువ్వు వినవా ఎక్కడుంది సమస్య అడిగింది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు ఆ తర్వాత హనుమ కూడా చెప్పారు సీతమ్మ చెప్పింది రాముడు చెప్పాడు సుగ్రీవుడు చెప్పాడు అంగదుడు చెప్పాడు ఇంతమంది చెప్పారు ఆయన అంటాడు నాది ధర్మం వాళ్ళదే అధర్మం నేను పట్టుకున్నదే సత్యం అవతలవాడు చెప్పింది సత్యం కాదు ఏమయ్యాడు రావణుడు ఆఖరికి అందుకే మాట వినకపోవడం ఒక ప్రమాదం అయితే మాట వినకపోగా నాకు తెలిసి ఉన్నది సత్యమని తిరగబడి బుకాయించడం మరింత ప్రమాదకరం ఈ ప్రమాదకరమైన పోకడ పెంచుకోవద్దు ఇది జీవితంలో ఇబ్బంది తెస్తుంది మాట వినకపోవడం ఒక ప్రమాదం అయితే మాట వినకపోగా నాకు తెలుసున్నది సత్యమని తిరగబడి బుకాయించడం మరింత ప్రమాదకరం ఈ ప్రమాదకరమైన పోకడ పెంచుకోవద్దు ఇది జీవితంలో ఇబ్బంది తెస్తుంది ఓ పిల్లవాడు సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతున్నాడు చీకట్లో పాపం పెద్ద ఆయన ఎనభై ఏళ్ల వృద్ధుడు నేను నా జీవితంలో యథార్థంగా చూసిన సంఘటన మీతో మనవి చేస్తున్నది ఇది ఏదో ఊహ మీద చెప్తున్నది కాదు కరెంటు పోయింది రాత్రి ఎనిమిది గంటల వేళ నేను ఏదో ఏటీఎం కార్డుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని వచ్చేస్తున్నాను ఓ పెద్ద కర్ర పట్టుకుని రోడ్డు పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాడు ఆ రోడ్డు పక్కన ఏదో ఈ మిరపకాయ బజ్జీలు అవే బండి అమ్మే బండి ఉంది ఆ బండి దగ్గర తిందానో పిల్లవాడు చాలా స్పీడ్గా సైకిల్ మీదే ఈ బండి ఉన్న వైపుకి తిరిగి వచ్చేసాడు ఇలా రోడ్డుకి అట్నించిటు రావడంలో అట్నుంచి ఇంకోడు ఇలా రావడంలో అదుపు తప్పి ఈ పెద్ద ఆయన్ని వచ్చి గుద్దేశాడు గుద్దేస్తే పాపం ఆయన కింద పడిపోయారు ఆ టమాటాలు అవి అన్నీ కింద పడిపోతే ఏదో ఏరి సంచిలు వేసిన చిన్న సంచి మళ్ళీ పట్టుకున్నారు పట్టుకుని లేచి నిలదొక్కుని ఆయన అన్నారు నేను పెద్దవాడిని అయిపోయానయ్యా నేను పడిపోతే పర్వాలేదు నాకు కాలో చెయ్యో విరిగిపోయింది అనుకో పర్వాలేదు ఏముంది నాన్న నాకేం పనుంది మంచంలో ఉంటా చిన్నవాడివి కదూ నీకు కాలో చెయ్యో విరిగితే చదువు పాడైపోదు ఎందుకంత వేగంగా సైకిల్ తొక్కావు చూసుకోవద్దు నాన్న అన్నారు ఆ పిల్లవాడు అన్నాడు వెంటనే ఏ మీరు చూసుకోక్కర్లా అన్నాడు ఆయన చాలా విచిత్రమైన నవ్వోటి నవ్వి వెళ్ళిపోయారు ఆయన ఏం మాట్లాడలేదు ఇంకా ఆ పిల్లవాడు గుద్దేయడం అతంతే తప్పు నాకు తెలుసు అక్కడే ఉన్నాను వాడు తాతగారు నిజమే నేను కొంచెం మెల్లగా తొక్కడమో చూసుకోవడమో చేసి ఉండాల్సింది నన్ను మన్నించండి అని ఒక్క నుంటే ఆ పెద్ద ఆయన ఏ ఆశీర్వచనం చేసిన వెంటనే తిరగబడి అన్నాడు ఏం మీరు చూసుకోక్కర్లేదా అన్నాడు పెద్దవారు ఆయన ఏ తప్పు చేశారు అంటే నోరు ఉంది కదా అని వదరి మాట్లాడడమే ఇవాళ సైకిల్ విషయంలో అన్నావు ఇదే సంస్కారం మనసులో ఉండిపోతే రేపు ఏ విషయంలోనైనా ఇలాగే మాట్లాడతావు ఇది ఏం చేస్తుందంటే ఒకరి మాట వినే మనస్తత్వం అయింది కాదు చెబితే వినడు కాబట్టి చెప్పద్దు ఇప్పుడు ఏమవుతుంది అందవలసిన విషయం అంతదు తలుపులు మూసుకుంటే నీకు చెప్పేవాడు లేకుండా పోతే అజ్ఞాన దాహకత్వం ఉండదు ఇందుకలా అలా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి మాట వినకుండా ఉంటాను అన్నది విత్తనమైతే తాను చేసిన పనిని సమర్థించుకునేటటువంటి బుకాయింపు అందులోంచి వచ్చే అంకురం కాబట్టి అవతలవాడు మంచికి చెప్పిన బాబు నువ్వు చూసుకోవద్దా అంటే నువ్వు చూసుకోవద్దా అంటాడు తప్ప అయా మన్నించండి ఒకవేళ నిజంగా పెద్దవారు మీ తప్పైనా కూడా నేను సైకిల్ దిగాలి నా వల్ల మీకు ఇబ్బంది కలగకూడదు ఎక్కడన్నా దెబ్బ తగిలిందా తాతగారు అని తాను కాళ్ళు తడిమి చూసి తాతగారు నేను సైకిల్కి తగిలించి సంచి పట్టుకుని ఇంటి దాకా వచ్చి దిగబెట్టనా అని అడిగితే నిజంగా తాతగారిది తప్పైనా కూడా పిల్లవాడు క్షమించండి అండంలో వచ్చిన దోషమేం లేదు కానీ దానికి సంస్కారం ఉండాలి మాట వినడానికి సంస్కారం ఉండాలి బుకాయించకుండా ఉండడానికి సంస్కారం ఉండాలి అంతేకాని అభ్యున్నతి కోసమని పెద్దవాళ్ళు ఏదైనా ఓ మంచి మాట చెప్తే వెంటనే తిరగబడిపోయి పెద్ద కంఠం పెట్టి ఆ అమ్మ నాకు తెలీదామ్మ అమ్మా ప్రతిదానికి నువ్వు ఇలాగే చెప్తావమ్మా అని అమ్మ మీద నాన్నగారండి నాకు నాకు ఏంటండి ప్రతి చిన్న విషయానికి నాన్నగారండి మీరు ఇలాగే చెప్తారండి నాన్నగారికి చాలా ఇస్తాం గురువుగారు చెప్తే వెటకారంగా నవ్వి మా గురువుగారికి ఏం తెలుసు ఆయన అలాగే చెప్తారు మరి నీకెవరు చెప్పాలి ఇంకా నువ్వే సర్వజ్ఞుడు నీకెవరు చెప్పేవాళ్ళు లేరు అన్నీ తెలిసి ఉన్నవాడు నువ్వే ఎలా వృద్ధిలోకి వస్తావు ఇది అహంకారం కింద మారిపోతుందా మారిపోదా నువ్వు ఏ స్థానంలో ఉండి అహంకారం పొందావో దానివల్ల ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తారో అంతమంది బాధపడతారు నువ్వు చిన్న గుమాస్తావైతే నీ స్నేహితులు బాధపడతారు పొరపాటున నువ్వు అధికారిగా కూర్చుంటే కింద ఉన్న వాళ్ళందరూ బాధపడతారు నీ మూర్ఖత్వానికి అందుకే అసలు ముందు అవతల వారి మాట వినడం ముందు రావాలి అధికారి స్థానంలో కూర్చున్నాడు వచ్చినవాడు ముందు అధికారిని చూడగానే భయపడతాడు వాడు తలబడి తలబడి చెప్తుంటే చెప్పు బొరాల కూర్చో మాట్లాడు అని వినగలగాలి ఆ తర్వాత అది సాధ్యాసాధ్యములను బట్టి నువ్వు మంచిగా మాట్లాడగలగాలి అసలు నేను వినడం నేర్చుకోనంటే ఎలా జీవితంలో ఎవరికి ఏ కారణానికి నువ్వు పనికొస్తావు అందుకే అన్నిటికన్నా గొప్పదేది అంటే వినగలిగిన మా చెవులు భద్రముగా ఉండుగాక ఎందుకడిగింది ఎందుకు అడిగింది వేదం అంటే వినడం అంటే ఏదో కన్నబేరికి తగిలి శబ్దం లోపల కాదు మనసు ఆ వినేటటువంటి ఇంద్రియంతో సమన్వయమై అవతల వారి ఆర్తి మాకు లోపలికి వెళ్ళుగాక దానికి తగినట్లు మేము బ్రతికెదముగాక ఇది సంస్కారవంతమైన బుద్ధి అన్నిటికన్నా మనుష్యుడికి ఉండవలసిన అత్యంత ప్రధాన లక్షణం మాట వినడం ఈ మాట వినడం అనేటటువంటిది ప్రత్యేకించి వృద్ధిలోకి రావలసిన వాళ్ళు కాబట్టి విద్యార్థుల ఎందు యందు చాలా విశేషంగా ఉండాలి అటువంటి అభ్యున్నతి అటువంటి విభూతి కలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్షణం వీక్షణముల చేతనే సంభవము మంచి మాటలు వినగలిగినటువంటి అదృష్టం భద్రమైనటువంటి క చెవులు అంటే మంచి మాటలు వినే చెవులుగా మన చెవులుండి సంస్కారవంతమైన మనసు ఏర్పడి దానిచేత మనం పది మందికి పనికొచ్చేలా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకి కల్పించాలి అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ స్వస్తి